హలో, హాయ్, వెల్కమ్ టు హార్ట్ విత్ స్వప్న. ప్రతివారి జీవితం ఒక జర్నీ. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, సక్సెస్లు, ఫెయిలియర్సు, ఎన్నో మనస్తాపాలు, ఇంకా రకరకాల భావాలు మనకి మెదులుతూ ఉంటాయి. కానీ ప్రతి అడుగులో మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టే మన తర్వాతి జీవితం ఎలా ఉంటుందని నిర్ణయించబడుతుంది. సో అటువంటి జీవితాలని కొద్దిగా దగ్గరగా చూసే అవకాశమే హార్ట్ టు హార్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఇవాళ హార్ట్ టు హార్ట్లో పరిచయం చేయబోయే అతిథి ఎవరంటే, నిజానికి ఆవిడకి పరిచయం అవసరం లేదు. ఆవిడకి ప్రపంచం అంతా దీవిస్తోంది శతమానం భవతి అంటూ. డిసెంబర్ 17 మద్రాసు నగరంలో ఈ తెలుగింటి అమ్మాయి పుట్టింది. తడుక్కుమని తారలం మెరిసింది. ఏ సంవత్సరం అనేది నిజానికి అనవసరం, బికాస్ 12 కాపురం నుంచి ఇవాళ శతమానం భవతి వరకు షీ హ్యాస్ బీన్ ఎవర్ గ్రీన్ అండ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతారని అందరూ ఆశిస్తూ ఉంటారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇంకా హిందీ భాషలో నటించి రాణించి బహుశా కొద్దిమంది ఫీమేల్ స్టార్స్కి ఉండే స్టేటస్లో సూపర్ స్టార్ స్టేటస్ వచ్చిన ఏకైక వ్యక్తి అని చెప్పచ్చు. బహుశా మరికొంతమంది తారామణులు ఉండుండొచ్చు, బట్ షీ హాజ్ రూల్డ్, షీ కంటిన్యూస్ టు రూల్ ద సీన్. ఏ సినిమా అయినా కావచ్చు, ఇవాల్టి హార్ట్ టు హార్ట్ విత్ స్వప్న సహజ నటి జయసుధ గారితో. జయసుధ గారు, దిస్ ఇస్ మై డ్రీమ్, నాట్ ఐ డ్రీమ్, టు మీట్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ స్వప్న. ఎప్పటిలాగే మీరు ఏం వేసుకున్నా అంత స్టన్నింగ్గా కనిపించడం ఏమన్నా న్యాయంగా ఉందా? స్టన్నింగ్గా బాగా పుష్టిగా కనిపిస్తున్నాను. పుష్టిగా కాదు మ్యామ్, మీరు ఏం వేసుకున్నా కూడా దెర్ ఇస్ సంథింగ్ అబౌట్ ఇట్ దట్ యూ క్యారీ యువర్ సెల్ఫ్ విత్ సచ్ గ్రేస్ అండ్ కాన్ఫిడెన్స్. అంటే కొంతమంది కొన్ని ఏం వేసినా బాగుంటుందేమో వాళ్ళలో ఒకదాన్ని నేను అలా అనుకోవాలి అంతే. సో ఇంతకీ గోపాల్ రావు గారి అమ్మాయి, అమ్మాయి కావా లోకం తెలియని పాపాయ, తెలిసిన పాపాయ? ఇప్పుడు అంటే అసలు లోకం అంటే లోకం పెద్దగా తెలియదు, కొంతవరకు లోకం తెలియని పాపాయనే చాలా మా ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్కువ మంది అలాగే అనుకునేవాళ్ళు నా గురించి. ఏదైనా అమ్మాయికి ఏం తెలియదులేరా, ఏది పాపం ఏం తెలియదు అలా అని ఒక సానుభూతి ఉండేది ఎప్పుడు. బట్ తెలిసినా తెలియకపోయినా ఎక్కువ ఇప్పుడు కూడా ఐ ట్రస్ట్ లాట్ ఆఫ్ అందరినీ, అందరూ మంచివాళ్ళు అనుకుంటాను. వచ్చిన ప్రాబ్లం ఫస్ట్ నుంచి అంతే. అందరు మంచివాళ్ళు, మన దగ్గర ఎందుకు అబద్ధం చెప్తారు, అందరు మంచివాళ్ళు అని అనుకుంటా. అదే. సో వాట్ అ ఫ్యాబ్యులస్ జర్నీ. మీరు తెలుగింటి అమ్మాయి, మా తెలుగింటి అమ్మాయి. మీరు కన్నడ ఫిలిమ్స్ చేసినా, తమిళ్ చేసినా, ఏం చేసినా కూడా డెఫినెట్గా. హౌ డు యూ ఫీల్? ఎందుకంటే మీరు స్క్రీన్ మీదకి రాగానే అప్పటికంటే ఇప్పుడు రాను తగ్గుతుంది అంటారు, మామూలుగా మీకు పెరుగుతుంది ఒక గ్లో, ఒక గ్లామర్, ఒక అందం వచ్చేస్తుంది ఆ సీన్కే. వెల్, గ్లామర్ అంటే మేబీ క్యారెక్టర్స్, అది కొంతమంది యు యాక్సెప్ట్. ఐ చెప్తారు కదా ఏజ్ గ్రేస్ఫుల్లీ అలా అని. సో మేబీ నేను ఎప్పుడు నా వయసుని దాచుకోలేదు. ఒక 19 ఇయర్స్ దాకా ఒక 1 ఇయర్ ఎక్కువే చెప్పేదాన్ని. అంటే 16 ఉన్నప్పుడు 18 అనేవాళ్ళు కదా. అదే అదే, సిగ్గా 18 ఇయర్స్ వరకు మేజర్ అంటే 18 అని, అందుకని ఒక 1 ఇయర్ ఎక్కువ చెప్పేసేదాన్ని. సో 20 వచ్చినప్పుడు 21 ఇయర్స్కి పెళ్లి చేసుకోవాలి అంటే అప్పుడు 21 ఇయర్స్ లేదనుకుంటా, బట్ ఏదో ఒక నామ్ ఉండేది మనకి ఏదో. సో అట్లా 1 ఇయర్ ఎక్కువ చెప్పేదాన్ని, ఇప్పుడు ఎక్కువ చెప్పట్లే, ఇప్పుడు తక్కువే చెప్తున్నాను. బట్ ఇప్పుడు మళ్ళీ చాలా మధ్యలో ఎంత వయసు ఉంటే ఆ వయసు ఉంటే అదే చెప్పేదాన్ని. ఎప్పుడు జనరల్గా మన వాళ్ళు పూర్తి అయిన ఏజే చెప్పాలి, వన్స్ యూ ఫినిష్ ఆ ఏజే చెప్పాలి, మన నడుస్తున్నది చెప్పడానికి లేదు. సో అలా, కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడో దూరంలో 60 కనిపిస్తున్నది. అప్పుడు నేను ఇప్పుడు 60 వచ్చి 16 ఫీల్ అయిపోతున్నాను. సో త్వర ఆ 60 చెప్పాలని కోరిక. 60 సడన్గా ఇప్పుడు 40 అయిపోయినట్టు అనిపిస్తుంది. లేదులే, నో సీరియస్లీ, నిజంగా. బట్ మీరు బామ్మ క్యారెక్టర్ వేయడం అంటే ఫస్ట్ మేము అందరం శతమానం భవతిలో అదేంటి బామ్మ ఏమిటి, జయసుధ గారు బామ్మ ఏమిటి అనిపించింది, కానీ భలే సెట్ అయింది మీ ఇద్దరి ఆన్ స్క్రీన్ ఇంటరాక్షన్ అంతా. ఎస్, అంటే బామ్మ అంటే నేను ఎన్నో సినిమాలు చేశాను, ఎందుకంటే నాకు 24 ఏళ్ళు ఉన్నప్పుడే, నాట్ ఈవెన్ 23, సమ్ 22 ఇయర్స్ 23 ఇయర్స్ ఉన్నప్పుడు ఐ ప్లే శక్తి అనే సినిమా తీశారు కృష్ణ గారు, రాఘవేంద్రరావు గారి అదేంటి ఆయన డైరెక్షన్లో కృష్ణ గారు డ్యూయల్ రోల్ చేశారు. సో దాంట్లో నేను కృష్ణ గారు పేరుగా చేశాను, కృష్ణ గారు మదర్గా కూడా చేశాను.
కానీ ఆ మదర్ అప్పుడు ఆ రోజు కొంచెం ఇప్పుడు చూస్తే భయంకరంగా ఉంటుంది విగ్ అంతా, ఒకలాంటి విగ్ ఏజ్ ఫేస్ కిన్ విగ్కు సంబంధం ఉండదు అట్లా. సో అది మదర్ ఇండియా మీద బేస్ చేసి కొన్ని సీన్స్, అవును కొన్ని సీన్లు శక్తిలో తీసి, సో అప్పుడే చేసేసాను. అలాగే ఒక సినిమా నాగేశ్వర గారు మదర్గా చేశా, జస్టిస్ చక్రవర్తి ఏదో సినిమా, సో చక్రవర్తినా జస్టిస్ చక్రవర్తి అవును అదే అనుకుంటా. సో నా భయమే లేదు, ఏంటంటే ఆ సినిమాకి నేనే హీరోయిన్, నాకు నేను 80 ఏళ్ళు ఉంటే ఏంటి 20 ఏళ్ళు ఉంటే ఏంటి అని. ఆ రోజుల్లో నాకు 22-23 ఉన్నప్పుడే నేను నానమ్మ గ్రాండ్ మదర్ క్యారెక్టర్ చేశాను. సో క్యారెక్టర్స్ అన్నది పెద్ద నెవర్ అన్ ఇష్యూ అంతే. అండ్ ఎప్పుడు మీరు ఏ రోల్స్ చేయనని చెప్పలేదా అంటే ఇలాంటి క్యారెక్టర్? చాలా బిగినింగ్ డేస్లో ఉండేది చాలా, వాజ్ వెరీ, కొన్ని సినిమాలు నచ్చేది కాదు నా, ఐ మీన్ ఐమ్ వెరీ చూజీ, బట్ కొన్ని బికాస్ ఆఫ్ అన్ ఆబ్లిగేషన్ మనకి కొన్ని తప్పదు అలా చేస్తాం. కొంత ఎక్కువ రిమ్యునరేషన్ ఉంటుంది, ఏం క్యారెక్టరే ఉండదు హీరోయిన్గా, సో రిమ్యునరేషన్ ఎక్కువ పెద్ద స్టార్ అలా ఉన్నప్పుడు అట్లా. బట్ నేను ఎక్కువ కొంచెం లక్కీ, ఈవెన్ పెద్ద ఆర్టిస్టులతో మన రామారావు గారితో, ఆయన పేరు నంబర్1 హీరో ఆ టైంలో, లైక్ నాగేశ్వరరావు గారు, వాళ్ళతో కూడా మంచి క్యారెక్టర్స్ చేశాను ఎక్కడో 1-2 సినిమాలు తప్ప, బట్ క్వైట్ సో ఈ టైప్ ఆఫ్ రోల్సే చేశాను నేను. సో అప్పట్లో ఏ క్యారెక్టర్స్ మీరు రిఫ్యూజ్ చేయలేదా మ్యామ్? ఏ క్యారెక్టర్స్ రిఫ్యూజ్ చేయలేదు, ఏ క్యా అంటే ఈ చిన్న చిన్న ఇలా కొంచెం ఏదన్నా మరీ డేట్లు లేకపోతే, మరీ నచ్చకపోతే, కొంత డౌట్ వస్తే అలా ఉండేదన్నమాట. సో కెరియర్ అలా సాగిపోయింది. బట్ ఏదైనా నాకు ఇష్టం లేకపోతే మాత్రం నేను డైలాగులు చెప్పేదాన్ని కాదు. ఇఫ్ ఐ నాట్ కన్విన్స్డ్ ఐ నెవర్ యూస్ టు డైలాగ్. ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా, లైక్ వాట్? ఏం గుర్తులేదు, ఏదైనా డైలాగ్ మరీ చీప్గా ఉన్నా ఏదన్నా ఉన్నా అట్లా అంటే అలా చెప్పేదాన్ని కాదు. ఇఫ్ ఐఎమ్ నాట్ వెరీ కన్విన్స్డ్ అనమాట, నాట్ నెసరీ చీప్గా ఉన్నా, ఒకప్పుడు మరీ కొంచెం అది నిజం ఉండదు దాంట్లో, నిజాయితీ ఉండదు అలాంటి అన్నప్పుడు నాకు అది ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా ఉండదు కదా అలా అనేదాన్ని. పెద్ద లాగ్ తెలుగు రాయడం చదవడం రాకపోయినా కూడా తెలుగు డైలాగులు కరెక్ట్ చేసేదాన్ని. సో మీ డైలాగులు మీరు స్క్రిప్ట్ ఏ లాంగ్వేజ్ వింటాను నేను, వినేసి చెప్పేవారు, వింటాను నేను, బట్ రాయడం చదవడం ఎప్పుడు నేర్చుకోలేదు, ఎప్పటికీ రాలేదు. రాదు, కానీ రాయడం ఎక్కడ రాస్తానంటే ఓన్లీ పబ్లిక్ స్పీచెస్ ఏదైనా ఉంటే పొలిటికల్గా వెళ్ళినప్పుడు రాసుకున్నాను, అదర్వైజ్ ఐ డోంట్, విని చెప్పడమే అలవాటు. లెఫ్ట్ హ్యాండెడ్ అమ్మా మీరు? నేను అన్ని రెండు హ్యాండ్లు బాగానే పనిచేస్తుంది, ఇది బాగా రాస్తాను, దీంతో అయితే బాగా అంటే మా నార్మల్గా రాయడం, ఐ కెన్ రైట్ ఇన్ దిస్ హ్యాండ్ ఆల్సో. బట్ తెలుగు ఎలా రాలేదు మీకు అంటే? ఎందుకు రాలేదు అంటే నేర్పించారు చాలా మాస్టర్ని తీసుకొచ్చి తెలుగు నేర్పించడానికి ట్రై చేశారు, కానీ ఒక్క ముక్క ఇప్పుడు కూడా జయసుధ రాయడమే ఇబ్బంది ఇప్పుడు నాకు. మేబీ అంటే అంతకుముందు ఏదో పోయేది, మిగతా భాషలని గొప్పగా రాస్తానని కాదు, తెలుగు అస్సలు రాలే, తమిళ్ రాస్తాను, రాయడం చదవడం ఉంటుంది అది ఓకే, బట్ ఎందుకో రాలే తెలుగు. తమిళ్ వరకు బాలచంద్ర గారు మిమ్మల్ని యాక్చువల్గా యువర్ హిస్ ఫైండ్ కదా? నాట్ హిస్ ఫైండ్, అన్ నేను అంతకుముందు ఏసీ త్రిలోక్ చంద్ర గారు అని ఉండేవారు డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, ఆయన సినిమా చేశాను. దాని తర్వాత బాలచంద్ర గారిది అరంగేట్రంతో స్టార్ట్ అయ్యింది. సో మేము చిన్న క్యారెక్టరే కదా, కమల్ హాసన్ గారితో అది? లేదు, అది సిస్టర్ కమల్, నేను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దాంట్లో చిన్న క్యారెక్టర్ త్రూఅవుట్ కనిపిస్తాం మేము. సినిమా అంతా బ్రదర్ సిస్టర్ గురించే కదా, పెద్దక్క సాక్రిఫైస్ చేసేటట్టు ప్రమిళ చేసింది. దాని తర్వాత ఆయన కంపెనీ ఆర్టిస్ట్, మేమంతా నేను కమల్ అంతా కొంత ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో వరుసగా అరంగేట్రం, సొల్లతా నెనెక్రే, నానవనిల్లై, దాని తర్వాత అరంగేట్రం హిందీలో తీశాడు ఆయన బాలచంద్ర గారు, ఆయనే డైరెక్ట్ చేశారు ఆయన అని. జితేంద్ర గారు అని మౌష్మి చట్టర్జీ, సారీ ముంతాజ్ గారు చేశారు ఆ సినిమాలో, మళ్ళీ నేను కమల్ చేశాము. మేము కంపెనీ ఆర్టిస్టులు కాబట్టి ఆయన ఏం చెప్తే, నినితాల ఏనికం అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ నాది, ఓన్లీ గెస్ట్ చేశా, దాంట్లో జయప్రద చేసింది దాంట్లో. దాని తర్వాత బెస్ట్ పిక్చర్స్ నానవనిలయలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన. దాని తర్వాత అపూర్వ రాగంగల్ చూసిన తర్వాతే రాఘవేంద్రరావు లేదు, జ్యోతి లాంటి అంత కష్టమైన క్యారెక్టరు ఈ అమ్మాయి చేయగలదని ఆ సినిమా అప్పుడే ఆయన డిసిషన్ తీసుకున్నారు. దో అంతకుముందు నేను లక్ష్మణ్ రేఖ అనే సినిమా, దట్ ఈస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇది మిలీ కదా జ్యోతి,
జ్యోతి బేస్డ్ ఆన్, అంటే మిలీ కదా, ఇట్స్ నవల ఏదో అది, కానీ మిలీ దానికి చాలా పోలికలు ఉంది, చాలా వరకు ఉంది. దట్ వాస్ యువర్ క్లెయిమ్ టు ఫేమ్ అంటే అక్కడ జ్యోతి నుంచి ఇట్స్ మళ్ళీ అంతే, ఇంకా ఇంతవరకు ఇలా కంటిన్యూ అవుతున్నది. జ్యోతి పోస్టర్ మీద జయసుధ గారు అంటే చాలా మందికి క్రేజ్. అవునా? ఇంక్లూడింగ్ అఫ్ కోర్స్ మీకు తెలిసిన, మనందరికీ తెలిసిన రామ్ గోపాల్ రాము. రామ్ ఎప్పుడు చెప్తూ తను చెప్తూ ఉంటాడు, జ్యోతి పోస్టర్ చూసినప్పుడు అలా స్టన్ అయిపోయి ఉండిపోయానని. అవును, ఆయనకి ఇష్టమైన నవ్వు ఒకటి ఉంటుంది, చాలా మంచి ఇది ఫర్ అన్ న్యూ కమర్, ఒక అలాంటి పబ్లిసిటీ ఉన్న పబ్లిసిటీ చేయడం ఆ రోజుల్లో చాలా డిఫరెంట్గా ఉండింది. అందులో హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీలో, అలాంటి ఇండస్ట్రీలో కొత్త అమ్మాయి, ఎవరు ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి, ఒక 16 ఇయర్స్ గర్ల్ వచ్చి ఏదో, అంటే అంతకుముందు చేస్తున్నాను నేను నోము ఇలాంటి పిక్చర్ జయసుధాని, కానీ ఫస్ట్ టైం హీరోయిన్గా లక్ష్మణ్ రేఖ తర్వాత కొంచెం ఎక్కువ ఫోకస్తో. పోస్టర్ డిజైన్ అంత బాగుండింది, ఒక నవ్వు ఇలా ఉండి నవ్వు వచ్చి పక్కన ఒక చిన్న జ్యోతి దీపం వెలిగి, జ్యోతి ఇన్ టైటిల్, ఆ జ్యోతి కూడా చాలా అందంగా ఉండదు కదా, కైండ్ ఆఫ్ ద హోల్ పోస్టర్ వాజ్ ద చేంజ్, అంటే పోస్టర్ డిజైనింగ్లో ఒక డిఫరెంట్ ఇది తీసుకొచ్చింది ఆ సినిమా నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది మీ మొత్తం, మీరు ఎన్ని రోల్స్ చేసినా కూడా, ఎలాంటి రోల్స్ చేసినా కూడా మీరు ఒక ఫైన్ యాక్టర్, సహజ నటి అనే ఆ బిరుదు కావచ్చు, షీఈస్ అ ఫైన్ యాక్టర్ అని అంటారు, కానీ ఆ గ్లామర్ ఇమేజ్లోకి మిమ్మల్ని ఎప్పుడూ టైప్ కాస్ట్ చేయలేదు అండ్ మీరు కూడా ఎంచుకోలేదు ఫర్ సమ్ రీజన్. నో సి లైక్ నోము అంతా చూస్తే ఐ లుక్ వెరీ గుడ్, బట్ ఎక్కడ ఈ అందంగా ఉంది లేదు చక్కగా ఉంది అని ఉంటుంది, కానీ ఓ సెక్సీగా ఉంది అన్నది లేదు, ఎప్పుడు రాలేదు, ఇట్ నెవర్ హ్యాపెండ్, అది జరగలేదు. వాజ్ ఇట్ బై చాయిస్ ఆర్ మీకు వచ్చిన రోల్స్ వల్ల? బికాస్ నో ఐఎమ్ నాట్ సో అట్లా కాదు, కొంతమందికి సి ఈచ్ వన్ విల్ హ్యావ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సమ్ మే ఫైండ్ సమ్ యాక్ట్రెస్ ద మోస్ట్ బ్యూటిఫుల్, సమ్ మే ఫైండ్ లైక్ ఒక్కొక్కరితో మాడితే దే హ్యావ్ ఎ డిఫరెంట్ టేస్ట్, సో వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో అలా అన్నప్పుడు మనకి చెప్పలేం. సో ఐ వాజ్ నెవర్ అంటే ఒప్పుకోవడం అని కాదు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ నేను చేసేదాన్ని కదా, బట్ సి నాట్ దట్ నేను ఐ గ్రూ అప్ ఇన్ అ సిటీ అండ్ మై ఫాదర్ బేస్ వాళ్ళు ఫస్ట్ నుంచే అంటే మన మా ఇంట్లో జీన్స్ అను షర్ట్ వేసుకుని టీ షర్ట్ అలా పెరిగిన అమ్మాయి నేను. అవునా? యా, ఐ నో, ఐ ఆల్వేస్ ఇన్ వెస్టర్న్ క్లోత్స్, ఎప్పుడు వీ డిడ్ంట్ హ్యావ్ దట్ కన్సర్వేటివ్గా ఉండేది కాదు. ఐఎమ్ నాట్ ఫ్రమ్ అ కన్సర్వేటివ్ ఫ్యామిలీ, బట్ మై ఫాదర్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ కన్సర్వేటివ్, వెరీ వెరీ స్ట్రిక్ట్. ఇట్లా చూసి పక్కన ఎక్కువసేపు చూసినట్టు ఫ్యాక్టరీ వెళ్తుంది తెలియకుండానే, అంత స్ట్రిక్ట్. అవునా? విల్ బీట్ మీ అప్. సో అలాంటి దెబ్బలు తిన్నారా మీరు? బాగా, మా నాన్నగారు ఫ్యాట్ ఫ్యాట్ అసలు బాగలేదు. సో అందుకని ఎక్కువ బయటకు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ లేట్గా వచ్చిన అవంతా అయ్యే, సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని అలా అంతా. సో టోటలీ నేను ఆ వెస్టర్న్ దీంట్లో ఉన్నాను కాబట్టి నాకు పెద్దగా ఈ కాస్ట్యూమ్స్ ఇవన్నీ పెద్ద పట్టించుకోలేదు, పెద్ద పట్టించుకోలేదు. కూర్చోవడమే సరిగ్గా కూర్చునేదాన్ని కాదు. వీళ్ళు ఈ ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు చాలామంది, అప్పుడు నేను చాలా సినిమాలు చూస్తున్నా చేసినప్పుడు, జయలలిత గారు తయారు చేశాను బాక్తాత్ పేరెళ్ళి అని. జయలలిత గారు కూడా చాలా నడక నుంచి అన్నీ చాలా అసలు ఎంత బాగా ఎంత గ్రేస్ఫుల్గా ఎంత ఇది కూర్చుంటారు, కూర్చున్నప్పుడు అంత మేము ఇంతే దాంట్లో కూడా ఆమె ఇంత మేము బాగ్దాలు ఇంతే డ్రెస్ ఉంటుంది కాళ్ళు ఎంత కనిపిస్తుంది సాంగ్ నేను జయలలిత గారు ఆమె అప్పుడే ఫస్ట్ టైం నేను చూడడం రావడం వచ్చి కూర్చోవడం మాడే దాని తర్వాత ఒక చిన్న టవల్ వస్తుంది కూర్చున్నప్పుడు ఆ టవల్ ఇట్లా వేసుకుని కూర్చోవడం అదని మనకు అవన్నీ తెలిసేదే కాదు మనం ఎట్లన్నా ఎట్లా అంటే అటు కూ అమ్మా సరి అటు కాదు అట్లా కాదు కూర్చోవడం సరిగ్గా కూర్చోండి అట్లా అని ఆ స్టేజ్ నుంచి మళ్ళీ రాఘవేంద్రరావు గారి సినిమా స్టేజ్ దాకా వచ్చాను జ్యోతి అది ఆ జ్యోతి అలా కూర్చున్నా కూడా చీర కట్టుకున్నా ఆ చీర కట్టుకున్నా కూడా ఇట్లా కాలు ఇట్ట పైన పెట్టుకుని లేదా కాలు తీసి ఇట్టని ఇట్లా ఉంటుంది అది అలా అమ్మా అది కొంగు ఒకటి చెప్పి నాకు పిన్ పెడితే చిరి మా అమ్మ అసలు మా వాళ్ళు వెనకే ఉండేవాళ్ళు క్యామ్ ఇట్లా ఇట్లా అనేవారు అంటే అంటే జారిపోతూ ఉంటుంది తెలీదు కొంగు జారిపోతాడు ఇలా ఇలా అనేవారు అనమాట యాక్ట్ చేసేటప్పుడు అంతా అంటే ఐ వాజ్ నాట్ వెరీ కాన్షియస్ ఆఫ్ యువర్ కాన్షియస్ ఆఫ్ ఎందుకంటే నాకు ఆ షర్ట్ ఇదే జీన్స్ ఇలాంటివి సో ఎప్పుడు పైన దుప్పటానో లేకపోతే ఓనీ అలవాట్లేదు కాబట్టి
అది పెద్ద, అది ఉన్నట్టు అనిపించేది కాదు, అది లేనట్టే అనుకునేదాన్ని నేను. సో అందువల్ల అదే ఒకసారి అయితే రావేంద్ర వచ్చి, అమ్మ ఈ ఒళ్ళు నీది, ఏం తల్లి ఇది నీది, తెలుసా ఇది ఎవరిది, ఇది ఒళ్ళు నీది, ఓకే అది ఎవరిదో కాదు నీది ఒళ్ళు సరి. సో ఒక హీరోయిన్ అంటే కొంచెం ఇట్లా నా కూర్చోవాలి, ఇట్లా మాట్లాడాలి, కొంచెం అది మెయింటైన్ చేయాలి స్టైల్, ఇష్టం వచ్చినట్టు కాలు ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టేసి అట్లా ఆట అంతా కూర్చోకూడదు, సరిగ్గా కూర్చోవాలి అలా అని కూర్చోవడనిచ్చి. మా ఆంటీ అయితే పన్నెండు కాపురం సినిమా అప్పుడు అలా అంతా చెప్పేవారు, పుస్తకాలు తన మీద పెట్టుకున్నాడు, అలా నడక కూడా భయంకరమైన నడక, ఇప్పుడు కూడా మై వాక్ ఇస్ నాట్ వెరీ గ్రేస్ఫుల్, ఏంటో నడక అసలు అది అంటే కొంచెం నడిచేటప్పుడు ఇప్పుడు కూడా నాట్ మధ్యలో గుర్తుకొస్తుంది, ఓ నేను హీరోయిన్లా నడవాలి కొంచెం, ఇప్పుడు కూడా ఉంది మధ్యలో ఇలా నడిచేస్తాను సార్, ఓ లేదు హలో అండి ఏంటి ఏంటయ్యా నువ్వు అలా కాదు మళ్ళీ ఏంటయ్యా నువ్వు అలా. సో బయట ఎక్కువ యాక్ట్ చేయాలి చేయడానికి ప్రయత్నిస్తాను నేను. సో అట్లా ఒక మోర్ లైక్ టామ్ బాయ్ లాగా ఉండేది, అంతే అంత అదేంటి కాంపౌండ్ లెక్కి దిగేయడం, జంప్ చేయడం, ఇలా క్రికెట్ మ్యాచ్ అంతా చూడాలంటే చిన్నప్పుడు చేపాక్ స్టేడియంస్ అంటే ఇప్పుడు చిదంబరం స్టేడియం, మరి మ్యాచ్ అంతా చూడ జస్ట్ ఒక రోడే కదా బిట్వీన్. మీకు క్రికెట్ ఇష్టమా? ఓ పిచ్చి కదా అందరికి తెలుసు అది. సో అంటే నేను అది చూస్తూ పెరిగాను, ఇప్పుడు మా ఇంట్లో నేను అన్నం తినకపోయినా మా అమ్మ అన్నం పెట్టాలని అది చూడు 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 క్రికెట్ ఆడుతున్నారు అది అలా అన్నం పెట్టేవారు జస్ట్ అంతే. అంత చిదంబరం స్టేడియం రైట్ ఆపోజిట్ చిదంబరం స్టేడియం, ఇప్పటికీ ఇంతే. మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తున్నాను మా అప్పుడు ఆ ఇల్లు తీసేశారు బిల్డింగ్ కట్టున్నారు, స్టిల్ ఇట్స్ సో క్లోజ్, ఇట్స్ జస్ట్ నాట్ ఈవెన్ ఒక 20-30 స్టెప్స్ ఉంటుంది అంతే టు ద అదర్ కాంపౌండ్ అంతే. చాలా చిన్న వయసులో మీరు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిపోయారు కదా, సో వాట్ ఈస్ ద ఫేజ్ యూ రిమెంబర్? ఏ స్టేజ్ వరకు మీరు మీ చదువు వరకు ఇంట్లో మీరు ఇంటి పట్టున అంటే మామూలు అమ్మాయిగా ఉన్నారు? ఐ రిమెంబర్ ఆల్ మా ద స్టేజెస్. ఇంటి మామూలు అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచే మా ఆంటీ విజయమ్మ గారితో అవును వెళ్ళడం వల్ల షూటింగ్ కామమ్ము నాకు బాగా గుర్తు. మోసగాళ్ళకు మోసగాళ్ళు కంటే తర్వాత ఇంకా ఏదో ఒక సినిమా చేశారు అలాంటి సినిమాని ఇంకొకటి, దానికి షూటింగ్కి వెళ్ళేదాన్ని, వెళ్ళేసి అవన్నీ వేసేసుకోవాలి, ఆవిడ లిప్స్టిక్ వేసుకుంటా ఉంటే నాకు వేసేసుకోవాలి, ఆవిడ డ్యాన్స్ ఆడుతూ ఉంటే నేను కూడా డ్యాన్స్ చేసేది, నాకు నాకు వెస్ట్రన్ డ్యాన్స్ అయితే వస్తుంది బట్ నాట్ క్లాసికల్ డ్యాన్స్ అంతా. అది కూడా మాస్టర్ని పెట్టి ఎంత నేర్పించడానికి ట్రై చేస్తే అసలు యాక్టింగ్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. ఎన్ని అబద్ధాలు చెప్తాను ఆ మాస్టర్కి, అబ్బా వెస్ట్రన్ క్లాసికల్ అంటే ఇష్టం ఉండేది కదా రాదు, వాజ్ నాట్ వెరీ నాకు ఎందుకో ఆ వెస్ట్రన్ ఇది వెస్ట్రన్ పాటలు కూడా ఇంగ్లీష్ పాటలే విని అన్నీ ఆ రోజుల్లో ఉంటుంది కదా అవును అవన్నీ తీసుకొచ్చి పెట్టేసుకోవడం, అది ఫస్ట్ నుంచి ఎందుకో ఆ పాటలు అది బీటల్స్ సాంగ్ అంటే మేబీ మై ఫాదర్స్ కొంత ఒక ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా మేబీ సంథింగ్ కనెక్టెడ్. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంతే ఇంగ్లీష్ పిక్చర్సే చూసేవారు, మా నాన్నగారు కూడా వేరే మన పిక్చర్లు అంతా తమిళ పాటలు బాగా పాడేవారు, ఇంగ్లీష్ పిక్చర్స్ ఎక్కువ చూసేవారు, ఇంటి నిండా నవల్ కూడా అన్ని ఇంగ్లీష్ నావల్సే ఉండేది. సో అందువల్ల మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదో సంథింగ్ ఐ డోంట్ నో ఎక్కువ ఇంగ్లీష్ బీటిల్స్ సాంగ్ అది అది. సో అట్లా స్టార్ట్ అయిపోయి ఆ పాటలు పాడడం, అవి వేసుకుని డ్యాన్స్ చేయడం, ట్విస్టుల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అయిపోయి అది. సో అవన్నీ చేసేస్తా, సినిమా సాంగ్స్ డ్యాన్స్ అంటే కష్టం. కానీ అండి భరతనాట్యాలు కూచిపూడి అసలు ఇష్టం లేదు? ఇష్టం రాలే, రాకపోతే న్యాచురల్ రాలే అంటే స్టెప్ వేస్తున్నప్పుడు ఏమన్నా ఒళ్ళు ఉంగమ్మ ఉంగట్లేదు సరిగ్గా ఏమొచ్చి ముద్రలేదు ఇట్లా అంటారు కదా ఏదో ఇట్లా అది రా వచ్చేది కాదు. ఇఫ్ యు సీ ఆఫ్టర్ మోర్ దెన్ 100 ఫిలిమ్స్ అయిపోయింది అప్పటికే, వెంకటేశ్వర మహత్యమ వెంకటేశ్వర కళ్యాణం రామారావు గారు తీశారు పిక్చర్, నేను జయప్రద యాక్ట్ చేస్తాం ఆ సినిమాలో, నేను లక్ష్మి తర్వాత బీబి నాంచారి రెండు క్యారెక్టర్స్ చేశాను, ఫస్ట్ లక్ష్మి తర్వాత తను పద్మావతిగా చేసింది ఆ సినిమాలో. నా రామారావు గారు ఎంత అవస్థపడ్డారు, ఆయన డైరెక్ట్ చేశారు, లక్ష్మి లక్ష్మి డైలాగ్ ఓకే బాగానే చెప్పేది, స్వామి అది నేను ఏం మాట్లాడుతున్నానో తెలియదు ఆ సినిమాలో నాకు డబ్బింగ్, అప్పటికే జయసుధ జ్యోతి
శివరంజని అలాంటి గొప్ప సినిమాలు, పెద్ద ఏది మంచి పేరు వచ్చిన జయసుధ ఆ సినిమాలో డబ్బింగ్, ఒక్క మాట నోరు తిరగలేదు నాకు. డైలాగ్ పెద్ద పెద్ద కదా, భాష రాలా. స్వామి మీరు ఎందులో ఎందు ఏం చేసుదా, వాట్ ఈస్ జయసుధా, ఏం భాష మా తెలుగమ్మా తెలుగు రామారావు కదా, ఇట్లా నించో మన లక్ష్మి ఇట్లా కదా ఇలా ఉండేది చేతులు, అమ్మా లక్ష్మి ఇట్లా నిల్చోవద్దు తల్లి ఇట్లా పెట్టు, అన్నీ వచ్చాయి కదా. అంటే అప్పటికి యు కెన్ నాట్ ఇమాజిన్ ఇన్ని సినిమాలు చేసి ఇంత మంచి, అప్పటికే నంది అవార్డులు వచ్చేసాయి, అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డు అప్పుడే వచ్చింది కదా, ఫిల్మ్ఫేర్ జ్యోతికి వచ్చింది అదే, అన్నీ వచ్చిన ఆర్టిస్ట్ అయినా కూడా ఆ ఒక్క సినిమాకి డబ్బింగ్ నోరు తిరగలేదు నాకు అసలు. నాకు భయం అందుకనే చుటా చుటా అని అన్నారంటే చెయ్యను ఆ సినిమా, ఐ కాన్ స్పీక్ దట్. ఇదే మీరు మీరు ఎలాగో మీరే లేవనెత్తారు కాబట్టి ఇన్ ది లైటర్ వెయిన్ మీకు ఒత్తులు పలకలేదు అని అప్పుడు ఎప్పుడు చెప్పారు? చెప్పారు, అప్పుడే చెప్పారు, అమ్మా ఏంటమ్మా ఒత్తులు పలకాలి ఇది అదేమిటో, అన్ని మధ్య మధ్యలో ఆ మాటలన్నీ లేవు, ఎక్కడికి వెళ్ళిపోయావి చేసుదా అని చెప్పారు. బా దా ఎక్కడ బా దా తర్వాతే కదా అది చెప్పడం వచ్చేది కదా, సార్ మీరు నన్ను యాక్ట్ చేయమంటే నేను యాక్ట్ చేస్తా, కానీ మధ్యలో ఒత్తు కూడా చెప్పమంటే ఎట్లా సార్, నాకు వచ్చినట్టు చెప్తా సార్ అలా అని చాలా ప్రయత్నం చేస్తారు, చాలా వరకు చెప్పించారు, అది చెప్తే ఆ న్యాచురల్ ఇది వెళ్ళిపోయేది. అవును, మీరు జయసుధ గారికి ఉండే క్వాలిటీ అది, అంటే మీ మీ ఫ్లోలో మీరు రావాలి. తర్వాత మా తెలుగు మా అభిమానులకి అలవాటు అయిపోయింది, ఇష్టంగా మేము వేసుకుంటాంలే ఒత్తులు ఎక్కడ కావాలంటే, నువ్వు యాక్ట్ చేయమ్మా అంటే అలా వాళ్ళు వేసేసుకున్నవారు కావాల్సిన చోట ఒత్తులు అనమాట, అట్లా కంటిన్యూ అయిపోయింది ఆ జర్నీ. మై గాడ్. కానీ మీ బెస్ట్ పొటెన్షియల్ బయట వెలికి తీసింది, మీకు ఇంత లెజెండరీ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు, దాసరి గారు మాత్రం మిమ్మల్ని క్లెయిమ్ చేస్తారంటే ఆయన నామకరణ కూడా ఆయన చేశారు కదా మీకు, ఫ్రమ్ సుజాత యు బికేమ్ జయసుధ. దట్ ఇస్ డన్ బై గుహనాథన్, తమిళ డైరెక్టర్. తమిళ డైరెక్టర్, నాట్ నాసర్ గారు. గుహనాథన్ ఆయన తమిళ్లో, అప్పటికే సుజాత వచ్చేసింది, సుజాత గారు ఉన్నారు తను నాకంటే ముందు వచ్చింది కాబట్టి ఇండస్ట్రీకి మలయాళం నుంచి తమిళ్లో. అప్పుడు ఆయన అన్నారు ఏంటి సుజాత మా ఇంకో సుజాత అంటే కష్టం కాబట్టి మీరు అప్పుడు జయ జయత్రయమో జయ అన్ని జయ జయ అని వెళ్తున్నారు, ఈ జయ ముందు పెట్టేసి ఆప్షన్స్ ఇచ్చారా, ఓ నాలుగైదు పేర్లు ఇచ్చి ఏర్కోమ్మా ఇందులోంచి. ఏమో గుర్తులేదు అది, జయ ఎస్ ఉండాలని చెప్పారు మా నాన్నగారు, ఎందుకంటే మాది సుజాత కాబట్టి ఎస్యు ఉండాలి అలానే, సో జయ యాడ్ చేసి ఎస్యు సుధా పెట్టేశారు. అండ్ యూ లైక్ ద నేమ్ వెంటనే? ఏమో ఆ రోజుల్లో ఏం తెలుసు ఏదో ఒకటి అనుకుని అంత. ఆ రోజు మీకు డబ్బు ఆ రోజుల్లో రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు మీరే తీసుకునేవారు డబ్బులు ఇంటికి నాన్నగారికి? ఫస్ట్ సినిమా మా ఆంటీ ఇది పండింటి కాపురం సినిమాకంతా ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒకే ఒకసారి బాలచంద్ర గారు నా అంటే ఫస్ట్ రెమ్యూనరేషన్ తీసుకొని నాతో హీరోయిన్గా ఒక సినిమా తీస్తారు, మళ్ళీ అది రిలీజ్ అలా ఊమై విడిగళ్ళు అని ఒక పిక్చర్, అప్పుడు 5,000 రూపీస్ ఇచ్చారు. 5,000 చాలా పెద్ద విషయం, అక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఈవినింగ్స్లో వెళ్ళి మా నాన్నగారు మా నాన్నగారు ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళు ప్రతి సాటర్డేను సండేను ఈవినింగ్ అయితే మేము వెళ్ళి మెరీనా బీచ్ ఉంటుంది, మెరీనా బీచ్లో కూర్చుంటాం, కూర్చుని అక్కడే పక్కలు వేసి పడుకునేసి తెల్లవారుజామున సన్ రైజ్ చూసి తీసుకొస్తాం. బ్యూటిఫుల్ థింగ్ కదా. అట్లా మా ఇల్లు కూడా అక్కడే కదా, చిదంబరం స్టేడియం బెల్స్ రోడ్, ట్రిప్లికేన్, ఇట్స్ వెరీ క్లోజ్ టు మెరీనా బీచ్, ఇట్స్ హార్డ్లీ అబౌట్ వాట్ ఇఫ్ యూ వాక్ ఇట్ ఈస్ హాఫ్ అన్ అవర్. సో ఆ 5,000 రూపీస్ చెక్ వచ్చినప్పుడు అది తీసుకుని ఆ రోజు అందరూ కలవాలి మెరీనా బీచ్లో, వెళ్ళిపోయి మా నాన్నగారు చెప్పారు అంతా మా అమ్మాయికి వచ్చింది 5,000 అని చెప్పేసి చాలా మీద గొప్పగా మాట్లాడుకుని అంతా తినేసి అక్కడే పడుకునేసి అది నాకు ఇప్పటికీ గుర్తు. సో దట్స్ ద ఫస్ట్ రిమెంబరేషన్. అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో యూ కంటిన్యూడ్, అంటే చెక్లు వచ్చినప్పుడు సేవింగ్స్ జాగ్రత్త పడాలి అవన్నీ అంతా తెలియదు నాకు. మొన్నే నేర్చుకున్నాను అసలు క్రాస్ చెక్ చేయాలి దాన్ని, నా ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టంటే పెట్టడం అంతే. చాలా ట్రస్ట్ అవసరం అలా ఉండడానికి అంటే, అంటే మా నాన్నగారు చూసుకునేవారు ఇది అట్లా ఉండేది. సో పెద్దగా డబ్బుకి ఎప్పుడు నేను డబ్బు ఎవరు డ్రోవ్ లేదు. తర్వాత మేబీ జస్ట్ ఒక 35 ఇయర్స్ అయ్యాక ద ఏజ్ ఆఫ్ 35 మేబీ ఇప్పుడు 40 వచ్చినప్పుడు ఐ సెడ్ లెట్ మీ గో టు ద బ్యాంక్, బ్యాంక్కి వెళ్ళి నేను తెలుసుకోవాలి అంటే బ్యాంక్ వెళ్ళేవా అంతకుముందు వెళ్ళక కాదు, ఏదో ఉంటుంది మీ సంతకం పెట్టాలి ఆ రోజు ఇది బ్యాంక్ వాళ్ళు ఏదో అట్లా ఉండేది చూడాలి ఏదో ఉంటే ఉండేది.
కానీ నేను నేర్చుకోవాలి అనుకున్నది అట్ ది ఏజ్ ఆఫ్ 40 ఐ స్టార్టెడ్ హౌ టు డూ ద బ్యాంకింగ్ ఇదంతా. అంతవరకు నేర్చుకోలేదు. జయసుధ గారిని చెక్కిన శిల్పి ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అంటే యాజ్ అన్ యాక్టర్ మీలోని బెస్ట్ పొటెన్షియల్ బయటకు తీసింది దాసరి గారా, రాఘవేంద్రరావు గారా, లెజెండరీ డైరెక్టర్స్ బాలచంద్ర గారితో ఇంకా తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, తెలుగులో ఇన్ని భాషల్లో, హిందీలో నటించారు. హిందీలో ఒక సినిమా అంటే మూడు ఉన్నాయి, బట్ చెప్పుకోదగిన సినిమా అంటే అమితాబ్ బచ్చన్ గారిదే. మిగతా క్యారెక్టర్స్ సూర్యవంశమా కాదు? సూర్యవంశ్. అంటే దీంట్లో చెక్కిన వా శిల్పంగా ఏది అవన్నీ అంత భాష యూజ్ చేస్తే నాకు కష్టం. కానీ సి నేను ఇనిషియల్గా మై కెరియర్ అంటే ఒక స్కూల్ అని అంటే నంబర్ ఆఫ్ పిక్చర్స్ అంటే ఆ జర్నీ ఆ ట్రావెల్ చేసింది 4-5 పిక్చర్స్ అట్ ఎ టైమ్, ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సినిమా తర్వాత ఒక సినిమా, 5 పిక్చర్లు తమిళ్లో, 2 సినిమాలు ఇది కథ కాదు కూడా ఫస్ట్ నంది అవార్డు వచ్చింది నాకు ఇది కథ. సో ఆ స్కూల్ నుంచి రావడం కొంతవరకు మాకు న్యాచురల్గా ఉండాలి, కొంచెం ఈ కమర్షియల్ సో కాల్డ్ కమర్షియల్ సినిమాల నుంచి కొంచెం భిన్నంగా ఉండేది బాలచంద్ర గారి సినిమాలు. సో ఆ స్కూల్లో ఉన్న ప్రతి వ్యక్తి వెదర్ ఇట్ ఇస్ కమల్, కమల్ కూడా ఎప్పుడు ఇంగ్లీష్ పిక్చర్స్ని లేకపోతే ఏంటి ఏదో బుక్స్, అనంత్ గారు అని ఉండేవారు బాలచంద్ర గారితో. సో అనంత్ గారు కమల్ మాట్లాడేది. సో మేము ఈ స్కూల్ ఇవే చూసి పెరిగాను నేను ఒక్క స్టేజ్లో. సో కొంతవరకు అలాంటి సినిమాలే చేయాలి, అలాంటి క్యారెక్టర్ చేయాలి అన్నది నా మనసులో పడిపోయింది. సో అట్లా అక్కడ స్టార్ట్ అయిన జర్నీ అలాగే కంటిన్యూ అయ్యి లక్కీలీ రాఘవేంద్రరావు గారు ఆ టైంలో జ్యోతి నుంచి ఆమె కథ, ప్రేమలేఖలు, కొన్ని సినిమాలు సత్యభామ, కొన్ని సినిమాలు బాలచంద్ర గారు టైప్ ఆఫ్ అంటే మన టైప్ ఆఫ్ మూవీస్, నాట్ ఫాలోయింగ్ బాలచంద్ర గారు, హిస్ ఓన్ స్టైల్ ఆఫ్, ఇంకా కొంచెం టెక్నికల్గా కూడా యాడ్ ఆన్ అయ్యి ఇంకా కొంచెం గ్లామర్ అండ్ ఇది కూడా ఉంది కొంచెం స్లైట్గా ఎక్కువ. హీ డిడ్ గో అవుట్ ఆఫ్ ది ట్రాక్. రాఘవేంద్ర గారు టెక్నికల్గా కొంచెం డిఫరెంట్గా తీశాడు. సో అట్లా తీసి ఆయన అదొక జర్నీ. అక్కడి నుంచి వెంటనే దాసరి గారు, దాసరి గారి దగ్గరికి వచ్చేసరికి పవర్ఫుల్ క్యారెక్టర్స్, ఉమెన్ ఓరియంటెడ్, వెరీ వెరీ పవర్ఫుల్ రోల్స్. సో ఉమెన్ ఎంపవర్మెంట్, లేకపోతే స్ట్రగ్లింగ్ ఉమెన్, ఆల్ షేడ్స్ ఆఫ్ ఉమెన్ లైఫ్ ఏముందో అవన్నీ దాసరి గారి సినిమాలో. ఇది కాకుండా నాకు, నేను యాజ్ అ పర్సన్ ఐ లవ్డ్, నాకు లైక్ మా నాన్నగారు వల్ల నాకు ఆ ఇంగ్లీష్ పిక్చర్లు చూడడం, ఆ క్యారెక్టర్స్ అంతా ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకూడదని అలా ఉండేది. చేతులన్నీ ఎక్కువ యూజ్ చేసి మన వాళ్ళు ఇట్లా ఇట్లా అంటారు, అవన్నీ చేయకూడదు, ఐబ్రోస్ ఎక్కువ కదా, ఇట్లా అంతా అనుకునేది. ఐ యూస్ టు థింక్ ఐ షుడ్ నాట్ డూ దాట్, ఎందుకు అట్లా, ఎందుకు మన వాళ్ళ నోరు ఇంత గట్టిగా పెట్టి మాట్లాడతారు, అంటే మన లాంగ్వేజ్ వేరేనా, అట్లా అంతా అలా అంతా ఆ క్యారెక్టర్లా చేయాలని. దెన్ ఇన్స్పిరేషన్ అట్లా నాకు, ఐ యూస్ టు ఒక లైవ్లీ అండ్ యునో దట్ కైండ్ ఆఫ్ ఒక క్యూట్గా, ఐ యూస్ టు న్యాచురల్గా, బట్ సేమ్ టైమ్ సంథింగ్ వెరీ నైస్ ఇస్ ఐ యూస్ టు లైక్ జయబాద్రి, దెన్ షబానా, దెన్ స్మితా పటేల్. సో ఎప్పుడు వీళ్ళే నచ్చేటప్పుడు మనకు అది ఆటోమేటిక్గా మనలో కూడా యూ ఫాలో దెమ్ సమ్వేర్, యూ ట్రై టు యునో మెయింటైన్ దట్ సేమ్ స్టైల్ ఆఫ్. ఈవెన్ దో కమర్షియల్ సినిమాలో మళ్ళీ వేరేలా ఉండేది, లవ 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 నరుస్తా అసలు ఏంటో అరుపులు కేకలు చూస్తూ ఉంటుంది. వాట్ డిడ్ యు ఎంజాయ్ అంటే నేచురల్లీ? ఐ ప్రిఫర్ ఓన్లీ ద, ఐఎమ్ సో లక్కీ దట్ ఐ డిడ్ ఆల్ హీరో ఓరియంటెడ్ అండ్ ఎంత మంచి క్యారెక్టర్స్ మీకు పడిన ఒక్కొక్క క్యారెక్టర్ బ్యూటిఫుల్ అంటే సచ్ అంటే ఆ బోల్డ్ మూవీస్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ సచ్ బోల్డ్ మూవీస్. తెలుగులో అలాంటి సినిమాలు ఇప్పుడు రాదు కదా, తీయలేరు కూడా ఎవరు. సో అలా జయసుధ గారు అయితే మీరు ఒక్కొక్క డైరెక్టర్ మీలోని ఒక్కొక్క కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. పక్కన ఒక చాలా అదరగొట్టి గ్లామరస్గా అందానికి పరాకాష్ఠగా ఉండే శ్రీదేవి గారు, ఇటుపక్క ఇంకొక కైండ్ ఆఫ్ గ్లామర్ ఉండే జయప్రద గారు, వీళ్ళిద్దరి మధ్య మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఫీల్ అవ్వడానికి ఏమి ఉండదు కాదు అప్పుడు, ఎందుకంటే ఇది ఫీల్ అవ్వడానికి అసలు ఫీలింగే లేని ఆర్టిస్ట్ నేను. నేను రెండే ఒకటే విషయం ఏంటంటే ఆ అమ్మాయి కంటే నాకు ఎక్కువ పేరు వస్తుందా, అదొకటే నాకు కావాలి. ఆ అమ్మాయికి ఎన్ని పాటలు ఉన్నాయి ఏమి, ఆ అమ్మాయిని ఎన్ని ఎంత గ్లామర్గా చూపిస్తారు, నాకు అనవసరం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జయసుధ బాగా యాక్ట్ చేసింది అని
వాళ్ళకి పేరు రాకూడదు, నాకే పేరు రాదు. అలా అయిందా మీకు? యూ ఫెల్ట్ నేను చేసిన సినిమాలు ప్రేమ అభిషేకంలో శ్రీదేవి బాగా యాక్ట్ చేసింది, తను తనే హీరోయిన్. నేను అసలు ఆ క్యారెక్టర్ నన్ను అడగడానికి భయపడ్డారు, ఎందుకంటే నేను అప్పుడు ఈక్వల్లీ పాపులర్. అవునవును. సో వెళ్ళి ఎట్లా లాస్ట్లో ఒక రెండు పాటలు, ఒక నాలుగు సీన్లు, ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టరు, ఈ అమ్మాయి వచ్చి పిచ్చి పిచ్చిగా తిడుతుంది వేరే, ఇదంతా ఎట్లా అని నాగేశ్వర గారు అడగను అన్నారంట. నేను అడగనని దాసరి గారు, మీరే చెప్పండి, మీరు చెప్తే అమ్మాయి వింటుంది కదా, మీరు చెప్పండి అంటే దాసరి గారు చెప్పారు. మేకప్ కూడా లేకుండా, ఇంకా ధైర్యం, శ్రీదేవి పక్కన మేకప్ కూడా లేకుండా, మేకప్పే ఉండదు. అవును. దీంట్లో ప్రేమాభిషేకంలో అన్నీ యాక్ట్ చేయాలి నువ్వు అట్లా అని అంటే ఏంటి, తర్వాత ఏం విన్నాను అనేసి అనిపించింది. ఓహో, ఓకే ఓకే, ఛాన్స్ దొరికింది మనకి. అలానే శ్రీదేవి నువ్వా నేనా సీన్, ఎన్ని రాజులు ఉన్నారు, ఏ రాజు లేదా అంత, ఇదే ఛాన్స్ అనేసి ఓపేసుకున్నాను అంతే. ఐ గాట్ ద బెస్ట్ ఫిలింఫేర్, బెస్ట్ నంది అవార్డ్, బెస్ట్ యాక్ట్రెస్, అన్ని అవార్డ్స్ నాకే వచ్చింది ఆ సినిమా. చాలు మీకు? చాలు, అంతే చాలు. కానీ ఏమనిపించింది శ్రీదేవి గారిని చూసినప్పుడు మీకు, అంటే డిడ్ యు ఎవర్ అంటే వండర్ లుక్ ఎట్ హర్ విత్ ఆ, బికాస్ మీరు చెప్పారు మీరు అసలు పట్టించుకునేవారు కాదు, టామ్ బాయిష్గా ఉండేవారు, డ్రెస్సింగ్ మీద వాటి మీద స్పృహ ఉండేది కాదు అక్కడ. అంటే నాకు ఆ డ్రెస్సింగ్ మీద ఉండేది, అందుకనే నా డ్రెస్సులో ఎప్పుడు నేనంటే ఒక స్టేజ్ అంటే కొంచెం ఆ మెచ్యూరిటీ రాగానే నా డ్రెస్సులు ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ వెస్టర్న్ క్లోత్స్, బికాస్ ఐ యూస్ టు బి గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ జీనత్ అమాన్, ఐ యూస్ టు బి ఫ్యాన్ ఆఫ్ నీతు సింగ్, అట్లా అంతా ఉండేది. సో దెన్ బేసిక్లీ వెస్టర్న్ క్లోత్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అది. సో అదంతా జాగ్రత్త పడేదాన్ని. డ్రెస్సింగ్ అంటే శ్రీదేవి వీళ్ళు రాకముందు, అది వన్స్ శ్రీదేవి నా తర్వాత వచ్చింది కదా, దో నాకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసిన హీరోయిన్గా 3 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత వచ్చింది. సో అప్పటికి నాకు ఆ మెచ్యూరిటీ అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఎట్లా బిహేవ్ చేయాలి అవన్నీ అప్పుడు తెలిసిపోయింది నాకు. సో ఆ ఎట్ట పడితే అట్ట కూర్చోవడం అది మారిపోయింది. అప్పటికి కొంచెం సెన్సెస్కి వచ్చినాను, ఓ ఐ నో హౌ ఇట్లా ఉండాలి. సో హలో, హలో, హలో అండి, హలో అట్లా అంత ముందు హలో హాయ్ అన్నాను. అంటే ఎవరు పక్కనే రామారావు ఉన్నారు, ఎవరున్నారు గాయ. సో నేను అలా ఉండేదాన్ని. నా తర్వాత అట్లా నాకంటే 100 టైమ్స్ ఎక్కువ ఒక ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత ఇట్లా రాధిక. సో మేమంతా కొంచెం హైపర్లో కొంచెం అంటే, బట్ సేమ్ టైం నేను చాలా సాఫ్ట్గా కూడా ఉండేదాన్ని. సాఫ్ట్ అంటే పాప అమ్మాయి చాలా అమ్మాయికరాలండి ఏమి తెలియదు అట్లా ఉండేది, అట్లా కూడా అనుకునేవాళ్ళు. ఐ వాజ్ నెవర్ రౌడీ టైప్ లేదు. రాధిక వచ్చి రౌడీ కొట్టేది అట్లా రౌడీ టైప్ తను, నేను వచ్చి రౌడీ కాదు. నేను వచ్చి అన్ని అంటే అందరూ మన ఫ్రెండ్సే అన్నట్టు, పెద్ద చిన్న అవన్నీ స్త్రీ పురుష భేదాలు. హీరో అండి వీళ్ళు, పెద్ద హీరో వీళ్ళు, హీరో అంటే మనం ఇట్లా ఉండాలి అవన్నీ తెలుసు. అందరు హాయ్, అందరు హాయ్. ఒక ఇంటర్వ్యూలో జయప్రద గారిని అడిగినప్పుడు మీ గురించి చాలా మీరు ఆవిడ ఎంత క్లోజో చెప్తూనే శ్రీదేవి గారు చాలా కోల్డ్గా డిస్టెంట్గా ఉండేవారు సెట్స్లో అని చెప్పి ఓపెన్గా చెప్పారు ఈ విషయం. మీకు మీతో కూడా అలాగే ఉండేవారు? లేదు, శ్రీదేవి నాతో ఎవరు ఉండలేరు అట్లా, ఛాన్స్ లేదు. మీరే కల్పించుకుని మాట్లాడేస్తారు? హలో, వాళ్ళు హలో చెప్పైనా నేనే హలో చెప్తా, ఎప్పుడో కొంచెంసేపు చూస్తా చెప్పట్లేదే అనేసి నేనే వెళ్ళి హలో అండి ఇలా బాగున్నా, హాయ్ బాగున్నారా. నువ్వు నెవర్ నెవర్, బికాస్ శ్రీదేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండ్ ఐ నో హర్ ఫ్యామిలీ ఆల్సో. సో శ్రీదేవి నా షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. మేబీ సమ్ టైమ్స్ కొంత ఒకళ్ళిద్దరి మధ్య దే డోంట్ జెల్, కెమిస్ట్రీ ఉండకపోవచ్చు, మేబీ సంథింగ్ మధ్యలో మన వాళ్ళు ఉంటారు కదా, ఇంత ఉన్నా అంత ఎక్కువ ఇది సరే మనకు మధ్యలో అంతా ఉన్నారు. ఒకవేళ మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి అదే పెట్టుకుని ఇట్లా చెప్పిందా అసలు నేను మాట్లాడలే అన్న, ఆ మధ్యలో వాడు ఎవరన్నా వచ్చి నాకు అలాంటిది ఏమన్నా చెప్తే డైరెక్ట్గా వెళ్ళి వాడిని అడుగుతా, ఏమన్నా మీరు నా గురించి ఇట్ అన్నారా అన్నా, అది చెప్తున్నాడు అన్నది. సో అట్లా అట్లా ఉండేది. ఇంకా నా దగ్గర వచ్చి ఎవరు మధ్యలో చెప్పరు. సో శ్రీదేవి నాకు మధ్య అసలు అలాంటిది లేదు. వెరీ వీ డిడ్ క్వైట్ నంబర్ ఆఫ్ మూవీస్. అవును, క్వైట్ ఫ్యూ మూవీస్ టుగెదర్. గజ దొంగ ఏదో 2-3 చేసాం మేము, చేసాం. మా మధ్యలో ఆ ప్రాబ్లమ్ అండ్ షీ వాజ్ నెవర్, షీ ఈజ్ వెరీ హంబుల్ అండ్ ఆల్వేస్ స్వీట్ పర్సన్. ఈ టామ్ బాయ్ లాంటి జయసుధ గారు, హౌ డిడ్ యూ హ్యాండిల్ ద మెన్ ఇన్ ద ఇండస్ట్రీ, అంటే చుట్టూ డైరెక్టర్లు హీరోలు, హౌ డిడ్ యూ హ్యాండిల్ దెమ్, అంటే వాళ్ళని? అంటే ఇప్పుడు మా జనరేషన్ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ట్రెండ్, అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మాట్లాడుతున్నారో అప్పుడు వరకు ఒక జనరేషన్ ఉండింది, దాని తర్వాత ఒక కే రాఘవేంద్ర అనే ఒక డైరెక్టర్,
దాసినారాయణరావు గారు అనే ఒక డైరెక్టర్. సో డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ కే విష్ణు డిఫరెంట్ స్కూల్స్. సో ఈ స్కూల్లో ఒకటి మేజర్ థింగ్ ఏముందంటే ఈ ముగ్గురు డైరెక్టర్ దగ్గర డిసిప్లిన్ అన్నది ఒకటి. రాఘవేంద్రరావు 7 గంటలకు సెట్, నో నాన్ సెన్స్ సెట్లో, యూ కెనాట్. బట్ సేమ్ టైం ఎక్కువ నవ్వుకుంటా సరదాగా మాట్లాడుకుంటా 7 o'clock వచ్చేవారు, సాయంత్రం 6 o'clock ప్యాకప్. అందరు నవ్వుతూ జోక్ చేసుకుంటూ మాట్లాడచ్చు, అవన్నీ జరిగేది. బట్ సేమ్ టైం ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ షూటింగ్ గురించి. పిచ్చి పిచ్చిగా ఏదైనా జరిగినా కూడా కళ్ళజోడు విరిగిపోతూ ఉండేది, ఎగురుతూ ఉండేది. ఆయన వేసుకున్న కళ్ళజోడు విరగ వేసేస్తుంటాడు, విరిగిపోతూ ఉంటుంది, లేదా ఒక్కొక్కప్పుడు అది తప్పించుకుంటే జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడు. సో అలాంటి స్కూల్ అది. దాసినారాయణరావు గారి స్కూల్లో మాట్లాడడం కాదు కదా, ఎవరన్నా ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా అయిపోయింది, తిట్టేసేవారు తిట్టేసేవారు. ఎవరన్నా సరదాగా వెళ్ళి ప్యాక్ ఆడదామన్నా కూడా ఆయన దాంట్లో ప్యాక్ ఆడలేదు, నో డబుల్ మీనింగ్ డైలాగ్ జోక్ కూడా వేయడానికి లేదు సెట్లో దాసరి గారు. సో అది నో, యూ కెన్నాట్ జోక్. ఏదన్నా ఎవరి మీదన్నా గబుక్కని జోక్ చేయడము, లేదా సరదాగా ఏదో కొంతమంది మాట్లాడుకుంటారు కదా సెట్లో ఏదో జోక్స్ అని అట్లా అన్నారు, అవి కూడా దాసినారాయణరావు గారి సెట్లో అస్సలు జరగదు. యూ కెన్నాట్ అంతే, ఒక డిక్టేటర్షిప్ అంటే అంటారే అట్లా ఉండేది ఆయన సెట్. విశ్వనాథ్ గారు వెరీ హంబల్ ఆల్ ది టైమ్, యూనో, వెరీ ఇన్ అ వే యూ కెన్ సే మోర్ ఆఫ్ స్పిరిచువలీ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉండేది. సో మేము వచ్చిన టైం ఆ స్కూల్స్ డిఫరెంట్ స్కూల్స్. సో అక్కడ మెన్ హ్యాండిల్ గేమ్లో మాకు తెలియదు, మా నాన్నగారు ఉన్నారు, ఆయన యూస్ టు హ్యాండిల్ వెరీ వెల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెవర్ హ్యాడ్ ఎనీ అంటే ఇష్యూస్ అంటే ఇట్స్ న్యాచురల్ కదా ఇష్యూ. నో 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 నో, అంత అందరు నమ్మరు కానీ మన ఏబిఎన్లో వేస్తారు కదా 60% 40 ఏదో పెద్ద వాళ్ళకి తెలిసినట్టు 60% నిజం చెప్తున్నారా 40% అట్లా వేస్తూ ఉంటారు, నవ్వు వస్తుంది అక్కడ చూస్తుంటే. వాళ్ళకి ఏం తెలియదు ఇండస్ట్రీ గురించి, పాపం చెప్పిన వాళ్ళంతా. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ షాల్ ఐ టెల్ యూ సంథింగ్, చెప్పండి చెప్పండి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ మచ్ మోర్ డీసెంట్ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఆర్ ఈవెన్ అవుట్ సైడ్ వరల్డ్. మెన్ విమెన్ అనేసరికి ఎక్కడ ఒక లూజ్గా ఒక ఇదిగా ఉంటే ఎవ్రీబడి విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఎవ్రీబడి అంటే ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎవ్రీబడి, దాంట్లో కొన్ని హోల్ వరల్డ్ లైక్ ఎనీ ఇండస్ట్రీ అండ్ లైక్ ఏ మెన్ యూ ఆల్వేస్ నో అబౌట్ దర్ మైండ్. సో అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ స్కేర్డ్. అంటే మన గురించి ఎదుట తెలిసినా మన గురించి ఇలా అనుకుంటారేమో అని భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఉండేవారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ వాంట్ టు హ్యావ్ అన్ అఫేర్ విత్ సంబడీ, ఇట్స్ ద మ్యూచువల్, అంతే తప్ప నోబడి ఐ నువ్వు అవన్నీ జరిగే కదా, ఎగిరిపోతాయి తల్లు అక్కడ. సో అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, అందరూ ఆ కూతుర్ని అమ్మేయాలి అనుకున్న పేరెంట్స్ ఎక్కడా లేదు, మంచి తల్లిదండ్రులతో వచ్చిన సినిమా ఇండస్ట్రీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. డెఫినెట్లీ అండ్ ఇట్స్ ఎంత ఫైన్ జెమ్స్. సో ఇట్స్ నాట్ ఏదన్నా తప్పు, మేము ఎప్పుడు అనుకుంటాం ఏదన్నా తప్పులు చేసి మే చేయాలి, కానీ నాట్ ఆర్ పేరెంట్స్. సో వెరీ స్ట్రిక్ట్. ఐ హ్యాడ్ వెరీ, నేను చెప్పడం కాదు కానీ నేను చెప్పకూడదు, మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు మా నాన్నగారి గురించి. వెరీ స్ట్రిక్ట్, చాలా చాలా స్ట్రిక్ట్. ఆయన షూటింగ్కి వస్తున్నారంటేనే మాకు భయం వేసేది. సో అంటే ఇంకా ఎవరన్నా ఏదైనా ఒక చిన్నగా జోక్ చేసేలా తక్కువగా చూసినా కూడా మన అప్కమింగ్ కదా ఏదైనా తా అక్కడ ఉండ అంటే కూడా అయిపోయేది, విల్ బీట్ దెమ్ అప్. నాన్నగారు అలా ఈజ్ దట్ టైమ్. సో ఈజ్ వెరీ ఫిజికల్, ఇట్స్ ఎ గెట్ అవుట్ ఆస్కర్ కమ్, మనకు అంత అవసరం లేదు బాబు అలా అని. సో అట్లాంటి టైప్ ఆఫ్ పర్సన్. మీరు సహజంగా యువర్ నెవర్ అట్రాక్టెడ్ టు ఎనీబడీ అంటే అప్పట్లో చిన్న వయసు? ఐ గెట్ ఆల్ క్రికెట్ ప్లేయర్స్ అంటే ఇంకా నేను చూసింది ఆ లైఫ్ అంతా, నేను ఐ వాంట్ గెట్ మ్యారీడ్ టు అ క్రికెటర్. సో ఆల్వేస్ వాంటెడ్ టు మ్యారీ అ క్రికెటర్. సో న్యాచురల్గా ఆ ఏజ్ ఉంటుంది కదా, ఒక 14-15 ఇయర్స్ నుంచి, 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, ఒక డిఫరెంట్ హీరోవర్షిప్, ఒక హీరో, ఒక ఇన్ఫాక్చువేషన్ లా స్టార్ట్ అవుతుంది. ఆ రోజుల్లో మా కజిన్స్కి వాళ్ళకి అందరికి 16 ఏళ్ళకే పెళ్లి చేశారు. ఎంతో ఒక జాయింట్ ఫ్యామిలీలా ఉండే నా కజిన్ సిస్టర్స్ ఉండే, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది, వీళ్ళకి అయిపోతున్నారు నాకు అవ్వట్లేదు అండ్ పెళ్ళని నా ఫీలింగ్. బట్ నాకు ఎప్పుడు ఇమ్రాన్ ఖాన్ని చేసుకోవాలి, లేకపోతే ఆ ఇండియన్ కెప్టెన్ వాళ్ళని చేసుకుని గవాస్కర్, రవిశాస్త్రి పెద్ద ఉండేది కాదు గవాస్కర్, ఇమ్రాన్ ఖాన్ ఎక్కువ, ఇమ్రాన్ ఖాన్ అనమాట. ఓ ఇమ్రాన్ ఖాన్ని చేసుకోవాలి అలా, సోల్కర్ అని ఉండేవాడు. నెవర్ విత్ యువర్ కో స్టార్స్ మ్యామ్, అంటే ఇట్స్ నాచురల్ కదా మళ్ళీ అగైన్, జస్ట్ యాజ్ బీయింగ్ అరౌండ్ వర్కింగ్ అరౌండ్ కో స్టార్స్. నో నో,
మళ్ళీ హిందీ ఆర్టిస్ట్లు అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. అంటే కొంచెం ఎప్పుడూ మన చుట్టూ ఉన్న వాళ్ళకంటే మనకు ఎక్కువ అందుబాటులో లేని వాళ్ళు, ఇంకా అందుబాటులో లేని వాళ్ళు అసలు ఛాన్సే లేదు. అక్కడెక్కడో అదేంటి హాలీవుడ్లో ఎవరో ఉంటారు, వాళ్ళని వెళ్ళి కలవాలి, సింగర్స్ ఉంటారు. సో అట్లా ఉండేది. ఆ సింగర్స్ తర్వాత నేను అయ్యో సో ఈ సింగర్ అయ్యేది, ఐ షుడ్ గెట్ మ్యారీడ్ టు హిమ్, ఐ షుడ్ అట్లా అని అనుకుని లేటర్ ఆన్ ఆ సింగర్ ఈజ్ అ గే అని తెలిసినది మనకి ఎంత బాధపడతాం. వీ లాస్ట్ ఎవరి గురించి ఫీల్ అయ్యారు మీరు? ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అసలు వాళ్ళు. తర్వాత దే నో దెన్ హీ అనగానే ఓ మై గాడ్, సో మై మీ మిస్డ్ I don't, I felt, you feel sad, you know. That you miss them. I miss the thought. I missed another. Not that, that is his choice. So they are open. I never, I always support. You have to be what you are. Your life is, at least you are open. No, terchi cheptunnaru vallu nijam cheptunnaru. So I appreciate them for that. But I lost kada. You lost, that's why you lost. సో అట్లా. బట్ అలా దూరపు కొండలు నునుపు తప్ప మీకు చుట్టూ ఉండే మీ స్టార్స్ నాట్ అట్ ఆల్, అంటే సహజంగానే మంచి మనుషులు అందరూ ఎవరు అంటే అనిపించేసి ఇప్పుడు వెన్ యూ ఫాల్ ఇన్ లవ్ ఇన్ఫాక్చుయేషను లేకపోతే అట్రాక్షను ఏదన్నా కావచ్చు, అదేమవుతుందంటే కొంతమందికి ఏమైపోతుందంటే ఇట్స్ నాట్ ఈజీ లవ్ అన్నది, ఇట్స్ బ్లైండ్ కదా. వాళ్ళకి పెళ్ళి అయిందా లేకపోతే పెళ్ళి అవ్వలేదా, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. మనసుకు అవన్నీ తెలుసా, అవి మాకు సంబంధం లేదు, మాకు అది సంబంధమే ఉండదు. అవును యాక్చువల్లీ యా. సో సో చాలామంది అది పెళ్ళైన వాళ్ళని అంటే ప్రేమిస్తారు అంటారు మన వాళ్ళు, అవన్నీ ఆ టైంలో అంతే, జస్ట్ యు గెట్ అట్రాక్టెడ్ టు పర్సన్. నో ఐ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ మై కోస్టార్స్ అండ్ ఓ పెళ్ళి అనే లెవెల్లో నాట్ నాట్ దట్ ఈస్ వెన్ ఐ వాజ్ యంగ్ ఇట్ ఇట్ వాజ్ దేర్ ఫర్ సమ్ టైమ్ బట్ దట్స్ ఇట్ ఈస్ ఐ వుడ్ సే ఇట్స్ అ పాసింగ్ ఫేస్ నాట్ ఆఫ్టర్ ఐ బికేమ్. ఇప్పుడు కూడా మేము ఇది నెమరు వేసుకునేది జయసుధ గారు, ఇట్స్ ఓన్లీ బికాస్ నాట్ బికాస్ వీ వాంట్ టు డిగ్ అవుట్ ఫ్రమ్ యువర్ లైఫ్ బట్ మోర్ టు సీ హౌ యూ హ్యాండిల్ లైఫ్. మీరు జీవితాన్ని సహజంగా ఉండే అన్ని స్టేజెస్ని మీరు ఎలా ఆ ఏజ్లో అట్లా నేను పెద్ద హీరోయిన్ అవ్వకముందు ఉండేది అట్లా ఇట్లా హో వీళ్ళిద్దరు అయితే బాగుంటారు ఇట్లా ఉండేవాళ్ళని, బట్ నాట్ డెఫినెట్లీ నాట్ ఆఫ్టర్ పెద్ద హీరోయిన్ అండ్ నాట్ మై ఎనీ ఆఫ్ మై తెలుగు హీరోస్. ఎప్పుడు ఎప్పుడు అవ్వలేదు. యా అండ్ ఆ తర్వాత మీరు ఎప్పుడైతే యునో యూ హ్యాడ్ సమ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ యువర్ లైఫ్, హౌ డిడ్ యూ హ్యాండిల్ దట్? ఐ డోంట్ నో, అసలు నాకే తెలియదు. వాట్ వాస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు? అది పెయిన్ అనేది తెలియదు కదా ముందు వచ్చిన. ఆఫ్ కోర్స్ దట్స్ ఎ గిఫ్ట్. ఆ టైంలో అప్పుడు జరిగినప్పుడు పెయిన్, అప్పుడు వచ్చినప్పుడు కళ్ళంలో నీళ్ళు వచ్చింది. అరగంటలు మా ఇంట్లో అంటారు ఇట్లా మరీ ఇంత రూత్లెస్గా ఇట్లా అని, అది ఏం జరిగిందో విత్ ఇన్ 1 అవర్ మర్చిపోతాను. విత్ 1 అవర్ ఏ టైం మర్చిపోతాను. దాని తర్వాత ఐ విల్ అంటే సీ సమ్ టైమ్స్ యూ అడోర్ సంబడి, యూ ఫీల్ దట్ పర్సన్ యు వర్ ఇన్ లవ్ విత్ హిమ్ ఆర్ ఇన్ఫాక్చుయేషన్ కానీ ఆర్ యు హ్యాడ్ అ రిలేషన్షిప్ ఆర్ యు ఆర్ మ్యారీడ్ ఏదన్నా కానీ ఇవన్నీ చూస్తుంటే దెన్ యూ సే ఓకే ఇట్ డి నాట్ హ్యాపెన్, డి నాట్ హ్యాపెన్ ఓకే. దెన్ దట్ పర్సన్ ఫ్రంట్ ఆఫ్ నించుంటే కూడా టు మీ ఐ సీ త్రూ, మంచి కూడా కనిపించండి నాకు. సో ఐ థింక్ ఇట్స్ అ బిగ్ గిఫ్ట్ యూ హ్యావ్. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హ్యావ్ సర్వైవ్ త్రూ ఇంత పెద్ద స్టిల్ అండ్ స్టిల్ రాకింగ్, దట్స్ ద బెస్ట్ పార్ట్. రాకింగ్ మీరు ఎందుకంటే ఇప్పుడు మీకు అదే ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్తో నిమిత్తం లేకుండా యూ లైట్ అప్ ద సరౌండింగ్స్ అండ్ మీకు ఆ ఆరా కంటిన్యూ అవుతుంది, విచ్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్. ఇట్స్ అ గ్రేట్ మేబీ సి అంటే నేను మరీ 12 ఇయర్స్కే వచ్చేసాను ఇండస్ట్రీ నుంచి. అట్ వన్ స్టే లాట్ ఆఫ్ పీపుల్ దే నో దట్ యునో ఐ మన మా నాన్నగారు యూనో అట్ వన్ బికాస్ హీ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అట్ వన్ స్టేజ్ ఐ థాట్ హీ విల్ నెవర్ లెట్ మీ గెట్ మ్యారీడ్ బికాస్ ఎవ్రీ టైమ్ ఈస్ నో దిస్ బాయ్ ఈజ్ నాట్ గుడ్ దట్ బాయ్ ఈస్ నాట్ గుడ్ అట్లా అనేవారు, నో ఈజ్ నాట్ గుడ్ అట్లా అట్లా అని. సో 21 ఇయర్స్ వచ్చేసరికి ఏంటి అంటే బికాస్ మా కజిన్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ అబౌట్ మై కజిన్స్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. నాకు అవ్వట్లేదే ఒక వాళ్ళు నాకు అవ్వట్లేదే, వాళ్ళంతా ఇద్దరు మా ఇంత బయటకు వెళ్తున్నాం అనేసి వస్తుంటారు కదా. వాళ్ళు డ్రెస్ చేసుకుని అబ్బా ఎప్పుడబ్బా నేను ఇలా డ్రెస్ చేసుకుని మా ఆయనతో బయటకు వెళ్తున్నావు అని చెప్పి ఎప్పుడు ఎప్పుడు చూసినా పని 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 కదా ఆల్ ది టైమ్, సో మెనీ ఫిలిమ్స్.
సమ్టైమ్స్ ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ 2 అవర్స్ అట్లా. పైగా మై ఫాదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ టైం. రామారావు గారు 7 గంటలకు షార్ట్ సెట్లో అడుగు పెడుతున్నారంటే 6:55 నేను ఉండాలనేవారు. 6:55 అంటే 4 గంటలకి లేవాలి. ఆ పొద్దున్న కాఫీ మా మదర్ ఇలా కాఫీ వేడి వేడి కాఫీ తీసుకొచ్చి ఆ కాఫీ పడుకుంటూ ఉంటే ముక్కు దగ్గర తీసుకొచ్చి పెట్టేవారు. దట్ అరోమా ఆఫ్ ద కాఫీ స్మెల్లో దెన్ ఐ ఓపెన్ మై ఐస్. సో అట్లా అంటే కరెక్ట్ టైం సెట్కి వెళ్ళాలంటే మై పేరెంట్స్ యూస్ టు డూ దట్. అండ్ దెన్ అంత అవసరమా సినిమాలు అని, బికాస్ మై ఫాదర్ వాజ్ టోటలీ అగేన్స్ట్. అందరు తెలిసిన విషయం అది. ఈ సెడ్ నో వే, ఈ నెవర్ నెవర్ లెట్ మీ వాచ్ మూవీస్ ఆల్సో. ఏం చేయాలి, మంచి సినిమాలు అయితే ఎప్పుడన్నా తీసుకెళ్ళావా, లేకపోతే నేను మా అమ్మ మమ్మల్ని తీసుకుని సినిమాలకి వెళ్ళి ఆమెకి సినిమాలు చూడాలని ఇష్టం. సినిమాలు చూడాలని వెళ్తే ఎంతో అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు చెప్పేవాళ్ళము. ఒక్కొక్కప్పుడు మా నాన్నగారు వస్తున్నారంటే స్ట్రీట్ సడన్గా మేము వస్తే దాక్కునేవాళ్ళం, ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్కి వెళ్ళి దాక్కుని అలా సినిమా. ఇట్ వాస్ టోటలీ అగేన్స్ట్ మీ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. ఈ వాజ్ ఈ డిన్ లైక్ హీ వాంటెడ్ టు బికమ్. ఏమవ్వాలి మీరు అనుకునేవారు? హీ ఐ డోంట్ నో వాట్ అంటే అప్పుడు ఆలోచన వచ్చే టైం. నేను అప్పటికి నేను అప్పుడు ఎప్పుడు ఒప్పుకో క్రికెట్ మ్యా క్రికెట్ అవన్నీ చూసినప్పుడు గొడవ చేశారు, ఇట్లా అంతా వెళ్ళి వెళ్ళిపోరు అమ్మాయి నువ్వు ఆడపిల్ల అట్ట వెళ్ళకూడదు అనేవారు. అయితే హీ టీచర్ అవ్వాలో లేకపోతే ఈ ఒక స్టేజ్లో ఈ వాంట్స్ మీ టు బికమ్ ఏరోస్టెస్. అప్పుడు వాళ్ళు అన్నారు ఏరోస్టెస్ కూడా సినిమా వాళ్ళ పేరు ఎట్లా ఉందో ఆ రోజుల్లో ఏరోస్టెస్ అంటే కూడా అట్లాగే ఉండేది మా నాన్న చెప్పేవారు కదా, అట్లా ఉండేదంట కదా. అంటే ఆ రోజుల్లో సీరియస్ ప్రొఫెషన్ గా ఉండేది కాదు, గర్ల్స్ తక్కువ మంది వెళ్ళేవారు. అసలు ఆడపిల్ల ఏరోస్టెస్ అంటే అదే మంచిది కాదు, డ్రెస్సులు వేసుకోవడం అదే ఏంటో మొత్తానికి మంచిది కాదు. అలాంటి ఇమేజ్ ఎలా ఉండేదంటే అప్పట్లో ప్రతి ప్యాసింజర్ ఇలా అంటాడని ఏదో కామెంట్ చేసి వాళ్ళ మీద పడిపోయి వీళ్ళు మాట్లాడిన అవుతాం అదేంటి ఆ సినిమా ఇది అంతా ఒకటే అని మా నాన్నగారిని ఎలాగో మొత్తానికి కన్విన్స్ చేశారు. ఐఎమ్ హియర్, యూఆర్ హియర్ ఫైనలీ అండ్ రాకింగ్. సో థ్యాంక్స్ టు నాన్నగారు, రియల్లీ ఐ మీన్ దట్. అండ్ సో నాకు అనిపించేది 21 ఇయర్స్ అయినా నాకు పెళ్లి చేయరు ఏంటి అలా అని ఒక స్టేజ్లో. దెన్ ఐ పుట్ మై ఫుట్ డౌన్, ఐ సెడ్ ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అని చెప్పి వితౌట్ హిస్ పర్మిషన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఎవ్రీబడి నోస్ దట్ డిడ్ నాట్ వర్క్ అవుట్. యా but everybody says that was the most painful episode in your life. Was it so painful? Nothing is painful. Painful in sense because that trauma of going through adi kada ippudu anukunte I feel that's nothing nothing kada. I mean you're nothing. So I mean it's see what mana pedda vaalu maata venakapothe konni tappulu ila jarugutu untayi. Maa nanga 21 years naaku peli cheyaledani nenu velipoyi chesukovali ani you just if you have to understand what is marriage annade. And then one what thing is marriage cheppandi ippudu ippudu kuda naaku ardham kaaledu ippudu varaku married 32 years and ayipindi two three handsome men in the house. Yeah, three handsome men. Aya ekku naata struggle ayina vyakti vachi Raghavendra Rao aa cinema edo anante edupu vachesedi endukante teeskelipotaremo ayinni ani inka Bombay teeskelipotarani ఇంకా అక్కడి నుంచి అన్నీ సరే ఇంకా రావేంద్ర అబ్బా తల్లి నీ నా వల్ల కాదమ్మా తండ్రి తలు ఫైనలీ హీ వెంట స్పోక్ టు జితేంద్ర గారు రావేంద్ర గారు అండ్ దెన్ లేటర్ ఆన్ రావేంద్ర దాసరి గారి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుని దే కన్విన్స్డ్ బై ద టైమ్ బి ఐ వాజ్ ఆల్రెడీ డివోర్స్డ్ సో దెన్ దే కన్విన్స్డ్ అండ్ వీ గాట్ మ్యారీడ్ సో ఆ రోజుల్లో ఇవాళ అంటే డివోర్సింగ్ అన్నది పెద్ద పెద్ద విషయం కాదు. ఆ రోజుల్లో ఇట్ ఇస్ అ బిగ్ థింగ్. అందులో మీరు పబ్లిక్ ఫిగర్. యా పబ్లిక్ ఫిగర్ బట్ ఎప్పుడు మీ గురించి రాసినప్పుడు మీరు బాధపడలేదా? యశోద గారు ఫస్ట్ తెలుగు చదవడం రాదు, కానీ ఏమన్నా రాస్తే నాకు ఏం రాశారో కూడా తెలియదు. నా దగ్గర వచ్చి ఎవరు చెప్పరు, ఎవరు ఏం రాసినా రాసుకుపోనే అన్నారు. బికాస్ మన 99% అబద్ధమే ఉంటుంది, ఏమి నిజం కాదు. ఏవో రాస్తుంటారు ఏమి వాళ్ళు అమ్మడానికి ఏవో బట్ సో ఐ డోంట్ పెద్ద ఇవన్నీ పెద్ద ఇదిగా సీరియస్గా తీసుకునేదాన్ని. బట్ తెలుగు ఎస్పెషలీ మన జర్నలిస్ట్ కానీ ఏ రోజు మెన్షన్ చేయదు. ఎల్లో జర్నలిజం అన్నది ఏదన్నా ఉంటే వాళ్ళు ఏదన్నా లేనిపోయినదాన్ని మన వాళ్ళు ఏ రోజు ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. దే ఆర్ ది గ్రేటెస్ట్ నాకు తెలిసి టమ్ జర్నలిస్ట్ మాత్రం మన తెలుగు దీంట్లో ఎక్కడ లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లు బోల్డ్ వచ్చి మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయింది, కానీ నాకు తెలిసి ఎక్కడా లేదు. అసలు ఏమి రాయలేదు మీ గురించి కాదు, బట్ ఒక పర్టికులర్ వెబ్సైట్ చూసాను నేను, షాక్ అయిపోయింది. ఏంటంటే పేరు చెప్పను మళ్ళీ, 10 మందికి పాపులారిటీ. నేను ఐ వాస్ గూగ్లింగ్ మీ గురించి ఇంకా తెలుసుకుందాం ఏం చేయొచ్చు అని. అప్పుడు జయసుధా హైట్, జయసుధా వెయిట్, జయసుధా వేస్ సైజ్, ఈ డీటెయిల్ రాశారు. అవునా? ఒక పబ్లిక్ ఫిగర్ అసలు అవసరమా? ఇస్ దిస్ హౌ మన వాళ్ళని అసలు చడమడ దులుపుదాం అనుకున్నాను పట్టు. తెలుగు వాళ్ళు అంటే అంత తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాళ్ళు కాదు, తెలుగు వాడు కాదు. సమ్ ఏదో అంటే ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ ద హోల్ వెబ్సైట్ అండ్ హూ రన్స్ ఇట్ వి డోంట్ నో. బట్ తప్పుడు సమాచారం ఏం లేదు, బట్ ఎలాంటి డీటెయిల్స్ లోకి జనం వెళ్తారో, ఎంత అల్పమైన పనికి మాలి డీటెయిల్స్ లోకి వెళ్తారని ఐ ఫెల్ట్ రియలీ యాంగ్రీ. ఏదో పాపం వాళ్ళు ఏదో రాసుకుపోతారు వాళ్ళు హైట్. ఇప్పుడు కూడా ఇప్పుడు జయసుధ హైట్ తోను పని లేదు, వెయిట్ తోను పని లేదు. జయసుధ ఇస్ గార్జియస్ నో మ్యాటర్ వాట్. ఏంటంటే జయసుధ ఎట్ 60 60 ఇయర్స్ నో నో ప్లీజ్ ఆ ఫిగర్ చెప్పకండి మీరు అసలు రాసుకుంటే. మీ కో స్టార్స్ అందరిలో మీకు ఎక్కువగా సినిమాలు మంచి మోస్ట్ ఫన్ ఫిల్మ్స్ చూపడానికి చంద్రమోహన్ గారు. సో బట్ ఆ తర్వాత మీ అసోసియేషన్ కంటిన్యూ అయిందా? ఇప్పుడు చంద్రమోహన్ గారు ఇప్పుడు కూడా ఎప్పుడైనా జయసుధా ఫోన్ చేస్తుంటారు ఆయన. యా చంద్రమోహన్ గారు చాలా అంటే చాలా సినిమాలు చేసాము అందరూ. ఆయనతో హీరోయిన్గా ఆయన సినిమాలో ఆయన పక్కన హీరోయిన్గా యాక్ట్ చేస్తేనే పెద్ద హీరోయిన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. సో ఐ డిడ్ వండర్ఫుల్ మూవీస్, అమేజింగ్ ఫిలిమ్స్ విత్ హిమ్. సో మోస్ట్ ఆఫ్ మై హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ నేను తీసిన చాలా మంచి మంచి సినిమా అంటే చాలా పేరు వచ్చి గొప్ప సినిమాగా సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్గా అందరూ క్రిటిక్స్ ఫీల్ అయ్యేది కలికాలం. దట్ ఆల్సో చంద్రమోహన్ గారు ఉన్నారు. సో వి అసలు మా ఇద్దరు యాక్ట్ చేసినట్టే ఉండదు, మాట్లాడుకున్నట్టు ఉంటుంది, మాట్లాడుకున్నట్టు ఉంటుంది సరదాగా. అది ఇట్ యూస్ టు యునో కరెక్ట్గా ఉండేది మా ఇద్దరికి, పేరు కూడా బాగుండేది అప్పుడు బిగినింగ్ డేస్లో అట్లా. దాని తర్వాత దెన్ ఐ కంటిన్యూ విత్. అలా చూస్తే మీరు చాలా మందితో జెల్ అయిపోతారు యాక్చువల్లీ. ఐ థింక్ వెదర్ ఇట్స్ యువర్ ప్రెజెన్స్ ఆర్ ద కాంబినేషన్ కెమిస్ట్రీ అందరితో వర్క్ అవుతుంది. కృష్ణరాజు గారితో, కృష్ణరాజు గారితో అసలు వీళ్ళిద్దరు ఏదో చెప్పి పెట్టినట్టు అసలు ఇంతే ఇట్లా అంటే అంత న్యాచురల్గా ఉండేది కృష్ణరాజు గారితో. సో అలా మంచి సినిమాలు కృష్ణరాజు గారితో కూడా బ్రహ్మాండమైన పిక్చర్లు చేశాను. మురళీ మోహన్ గారితో చేశాను. మోహన్ బాబు గారు ఓన్ మూవీస్ ఆయన ఓన్ ప్రొడక్షన్లో కూడా చేశాను. మే ఇద్దరం కూడా మంచి మంచి గ్రో ప్రైస్ 300 డేస్ పైన, 1 ఇయర్ పైన. సో దే హ్యావ్ సో మెనీ మూవీస్ ఆల్ ది అండ్ ఎక్కువ పిక్చర్ చేసింది ఈయన శోభన్ బాబు గారు. ఆయన పక్కన ఎక్కువ హీరోయిన్గా చేసింది నేనే. శోభన్ బాబు గారిని ఇన్ రియల్ లైఫ్ చాలామంది చూడలేదు ఈ తరం జనరేషన్ వాళ్ళు. ఇన్ఫాక్ట్ నేను జర్నలిస్ట్ అయిన నాకు కూడా చూసే అవకాశం కలగలేదు. ఈజ్ సో హ్యాండ్సమ్, వెరీ హ్యాండ్సమ్ అంటే ఇన్ పర్సన్. ఇన్ పర్సన్ యా వెరీ హ్యాండ్సమ్. లైక్ అఫ్ కోర్స్ కృష్ణ గారు కూడా వెరీ హ్యాండ్సమ్, వెరీ హ్యాండ్సమ్. నేను కృష్ణ గారు భయంకరమైన ఫ్యాన్. యా కృష్ణ గారు ఆల్సో వెరీ హ్యాండ్సమ్ స్టిల్ ఇప్పుడు కూడా. ఆయన గ్లో శోభన్, యా శోభన్ బాబు గారు ఇస్ వెరీ, కృష్ణ గారు తక్కువ మాట్లాడతారు, ఈజ్ హ్యాండ్సమ్ బట్ తక్కువగా మాట్లాడతారు. శోభన్ బాబు గారు ఆయన హ్యాండ్సమ్, ఆయన చార్మింగ్ ఆల్సో. చార్మింగ్ అంటే అంతే, ఐ నో హీ నోస్ హౌ టు స్పీక్ టు అ ఉమెన్. ఓ రియలీ? సో అందరూ దే రియలీ లుక్ అప్ టు హిమ్. హీరోయిన్స్ అంటే ఎంత వరకు అంటే దే గో అండ్ షేర్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ టు హిమ్. అందరు హీరోయిన్స్, మా ఇట్లా జరిగిందండి, మా ఇంట్లో ఇట్లా అన్నారండి, మా అమ్మ ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నారండి, మై బాయ్ ఫ్రెండ్ అని ఆయన ఒకసారి వచ్చి చెప్పాడు. ఏంటి అందరూ వచ్చి బాయ్ ఫ్రెండ్ అని నా దగ్గర చెప్తే నేను కదా మీ హీరో నేను అంటే ఫీల్ అవుతాను. జోకింగ్ సార్, పొద్దున చూస్తే అక్కడెక్కడో షూటింగ్ అమ్మాయి హీరోయిన్ వచ్చింది, ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా అండి అట్లా అనింది. ఇంతకుముందు ఏదో బాయ్ ఫ్రెండ్ అని, మీ బాయ్ ఫ్రెండ్ కూడా లేంటి అసలు నా, అందరూ ఆయనకే చెప్పేవారు. ఎవ్రీబడి యూస్ టు షేర్, అంత పర్సనల్ లెవెల్లో మాట్లాడేవాళ్ళం. యూస్ టు మేక్ దెమ్ సో కంఫర్టబుల్ అంటే అంత కంఫర్ట్ ఇచ్చేవారు. యూస్ టు గివ్ గుడ్ అడ్వైస్ అండ్ వెరీ నైస్. అలాగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఫిల్మ్స్లో అఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ద లాస్ట్ 2 డెకేడ్స్ అనుకోవచ్చు. ఆయన మీరు మీ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని చెప్పి చెప్తున్నారు వర్తమాన భవతి. అంటే చాలా సినిమాలు మేము బొమ్మరిల్లు అయితే అసలు ఆ సీన్ ఇంకా కళ్ళ ముందు మెదులుతుంది. కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో అండ్ సో లాట్ ఆఫ్ మూవీస్. ఈవెన్ అమ్మ నాన్న తమిళమ్మాయి మేము ఇద్దరం యాక్ట్ చేసాం. చాలా ఇదేంటంటే అందరూ మనకు పరిచయం అయిన వాళ్ళు, అందరితో బాగా మాట్లాడతాం సెట్లో.
అంటే నేను అందరితో జోవియల్గా, కృష్ణ గారు అంటేనే భయం, ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ మై అంకుల్ అను లేకపోతే ఏంటో కొంచెం ఆ డిస్టెన్స్ ఉండేది. మిగతా వాళ్ళతో ఆయన మీన అట్లా అందరితో బాగా సరదాగా మాట్లాడేసాను. ఈవెన్ రామారావు గారితో కూడా మాట్లాడతాను, ఇంకా నా కృష్ణ గారితో తక్కువ మాట్లాడతాను, కానీ రామారావు గారు అంటే ఒక భయం. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ఏజ్ డిఫరెన్స్ అండ్ మరీ బిగినింగ్లో చిన్న మరీ 14-15 ఇయర్స్కే ఆయనతో యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో అట్లాంటి రామారావు గారితో కూడా తర్వాత తర్వాత బాగా మాట్లాడేదాన్ని. ఆల్మోస్ట్ శోభన్ బాబు గారి వరకు మై హీరోస్ వర్ ఎల్డర్ దెన్ మై ఫాదర్. నాన్నగారి కంటే పెద్దవారు. హౌ వాస్ ఇట్? వాస్ ఇట్ ఆక్వర్డ్? అంటే ఎస్పెషల్లీ క్లోజ్ సీన్స్ ఉంటాయి, నడుము చేసే సీన్స్ ఉంటాయి, అది అంటే అడవి రాముడు వరకు అంటే నేను ఐ వాజ్ వెరీ ఓపెన్ అబౌట్ మై, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి ఏం చెప్పకూడదు అని అంటారు కదా. ఇప్పుడు హీరోయిన్ అనుకో, వెళ్ళగానే సెట్కి వెళ్ళాను, ఇంటి మాట్లాడే నమస్కారం పెట్టాలి, ఇట్లా చేయాలి, నువ్వు ఏదన్నా ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఏం చెప్పు, మా అమ్మతో మాట్లాడు, మా నాన్నతో మాట్లాడు అని చెప్పాలి, ఏం చెప్ప మాట్లాడకూడదు, నవ్వుతే నవ్వాలి, ఎక్కువ నవ్వకూడదు, ఇలా చెప్పేవారు. ఇప్పుడు నాకు మా ఇంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాట్లాడకూడదు అది అని, కానీ నేను మాట్లాడకుండా ఉండలేను. ఉన్నది చెప్పకపోతే ఐ కెనాట్, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్, సో దే హ్యావ్ టు కన్విన్స్ మీ. ఇఫ్ దే డోంట్ కన్విన్స్ మీ ఐ కెన్ నెవర్ యాక్ట్. ఐ కెన్నాట్ బీ, ఐ వాంట్ ఆల్వేస్ వాంట్ టు బీ అ నార్మల్ పర్సన్ లాగా. ఎందుకు వై, ఎందుకు వీళ్ళంతా సెట్లో ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, వై వాడిని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు, ఇంత వీళ్ళకెందుకు చికెన్ తీసుకొస్తున్నారు, వాళ్ళకెందుకు ఒక ఇడ్లీ పెడుతున్నారు, ఇట్లా టూ మెనీ క్వశ్చన్స్ ఉండే చిన్నప్పటి నుంచే అది. బట్ ఐ వాజ్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్, అందుకని అడిగేసేదాన్ని, ఇది ఏదెందుకో ఇట్లా మమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని ఎందుకు ఇట్లా అని, అంత చిన్నప్పటి నుంచి అది ఉండేది అది. సో ఇంటిమేట్ సీన్స్ అప్పుడు ఏమయ్యేదంటే, బిగినింగ్ కొంచెం ఫస్ట్ టైం ఒక డైలాగ్ ఒకటి చెప్పమన్నారు, ఎందుకు ఎందుకో తెలుసా రాత్రి అంతా నువ్వే నాకు కళ్ళు వచ్చావు అని నేను చెప్పాలి. ఒకటే నవ్వు వచ్చేసింది నాకు, అసలు ఎట్లా చెప్పేది ఈ డైలాగ్ అని. ఓన్లీ 15 ఓ పక్కన ఇమ్రాన్ ఖాన్, ఓ పక్కన ఎవరో 15 ఎవరో అతను దీని, హౌ కెన్ ఐ సే దాట్. నువ్వు చెప్పాలి, నువ్వు మామూలుగా చెప్తున్నావు అట్ట కా జయసుదా, అది కొంచెం అది రావాలి, ఏంటి లవ్ రావాలి అని చెప్పేవాళ్ళు. లవ్ రావాలమ్మాయి, షుడ్ ఫీల్ ఒక షై సిగ్గుతో, సిగ్గు అన్నదే అసలు ఎట్లా అనే ఎక్స్ప్రెషనే తెలిసేది కాదు నాకు, సిగ్గుపడాలి ఎప్పుడు ఇలా అని ఇలా అని అన్న. నువ్వు చెప్పలే రాత్రి అంతా నువ్వే కళ్ళ వచ్చావు తెలుసా అని నువ్వు అట్ట చెప్పేదాన్ని నేను. అట్లా అంతా చెప్పకూడదు సిగ్గుతో, తల ఇలా అని కొంచెం కళ్ళు ఇలా పైన పెట్టి అలా చెప్పాలంటే నాకు ఒకటే నవ్వు వచ్చేది. నవ్వుకుని నవ్వుకుని అంద మళ్ళీ వచ్చి పక్కన తీసుకెళ్ళిపోయి చెప్పాడు, అట్లా నవ్వకూడదు, నువ్వు షుడ్ నాట్ లవ్, కెన్ ఐ టెల్ దట్ డైలాగ్, నువ్వు యూ హ్యావ్ టు టెల్ దట్ చెప్పు, అట్లా చెప్పి చెప్పించేవారు. సో ఆ ఏజ్ డిఫరెన్స్ అన్నది అనిపించింది, ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ మెచ్యూరిటీను అది లేక ఇంకా చిన్నపిల్లలతనం కాబట్టి అట్లా అనిపించారు. ఇప్పుడు కూడా యువర్ సో మచ్ లైక్ అ చైల్డ్ ఇన్ యువర్ హార్ట్. అవును, అంటే మీరు మీ గురించి మీరు ఇంత నవ్వుకుంటున్నారు ఇందా నుంచి, అండ్ ఇలా నా గురించి నేను నవ్వుకోకపోతే ఐ కెన్ నాట్ సర్వైవ్, ఇంతదాకా లాగేదాన్ని కాదు. ఐ హ్యావ్ టు, ఐ హ్యావ్ సమ్వేర్ లైఫ్ ఇస్ సో దస్ యు నో, యూ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్, యూ కెన్నాట్ ఏం జరిగింది ఏంటి అని, ఉన్నది మనసులో ఉన్నది మనం చెప్పేసేయాలి, ఆ లోపల దాచుకుని ఐ బయట లైఫ్లో యాక్ట్ చేయాలంటే నా వల్ల కాదు అసలు. యా సో అక్కడి నుంచి ఇప్పుడు అయితే ప్రకాష్ రాజు గారు, ప్రకాష్ యా సారీ కమింగ్ టు ప్రకాష్ యా ద కెమిస్ట్రీ, నేను అదే అంటాను అందరితో బాగా మాట్లాడి నవ్వుకుని మేము చాలా ప్రకాష్ ద హాయ్ ప్రకాష్ బాయ్ ప్రకాష్ మధ్యలో ఏదన్నా ఉంటే ఒక 2-3 మినిట్స్ మాట్లాడుకుంటాం, అంతకంటే అసలు ఎప్పుడు మేము మాట్లాడుకో చాలా తక్కువ మాట్లాడుకోవడం. బట్ సి హౌ ఇట్ వర్క్స్ అవుట్ ద స్క్రీన్ మీద అమ్మరాన్న తమిళ అదే మన ఇది బొమ్మరిల్ అయితే బొమ్మరిల్ అది శతమాన భవతి ఆల్సో శతమాన భవతిలో అయితే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అసలు వీళ్ళిద్దరూ ఇంత ఎన్నో ఏళ్ళు కాపురం చేసి మొగుడు పెళ్ళం ఇది అది ఆ ఫీలింగ్స్ కానీ వీళ్ళు ఆ లుక్స్లో ఉండేది కొన్ని. ఎలా వస్తుంది మీకు ఆ లోపల నుంచి వెన్ యూ యాక్ట్?
అలాగే వచ్చేసింది. అందుకే సహజ నటి. ఏం తెలియదు నాకు ఎప్పుడు, ఐ నెవర్ ప్లాన్, ఐ డోంట్ డూ, బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ లైఫ్. అది చెప్పుకుంటా లోపల. ఇప్పుడు సైలెంట్ అంటే ఓ నువ్వు ఇట్లా ఇట్లా చేస్తాడా అట్లా అట్లా అని లోపల. ఐ బికమ్ దట్ క్యారెక్టర్ అంతే. ఐ బికమ్ దట్ క్యారెక్టర్ అంతే. సచ్ ఎ గ్రేట్ గిఫ్ట్. ఒక డైలాగ్ ఉన్న గుర్తుందా మీకు? ఒక్కటి కూడా. మీ హెవియెస్ట్ డైలాగ్ ఏదో ఒకటి. హెవియెస్ట్ డైలాగ్ ప్రేమాభిషేకంలో కావచ్చు, ఏది ఏదో రాజు, ఏదో రాజు అమ్మాయి అంటున్నా, ఏదో రాజు లేదు. సి నేను ఐ నెవర్ యూస్ టు వర్క్ ఆఫ్టర్ 6 o'clock. అంటే చాలా నేను ఇంతవరకు ఇన్నేళ్ళు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్. ఇట్స్ ఐఎమ్ డెస్టిన్ టు బీ, బికాస్ ఇట్స్ నాట్ నక్రాలని వేసేసి వాడు ఏదో వెబ్సైట్లో రాశాడో లేకపోతే వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ ఏమంటారు అలానే అంటాడు. సో నక్రాలు, మీరు నక్రాలు చేస్తారు వాళ్ళు అని ఎవరో ఒకళ్ళు ఒకవేళ రాసుకుని మీరు అన్నారు కదా వెబ్సైట్లో వేయటది, వాళ్ళకి ఏం తెలీదు మై జర్నీ. దే డోంట్ నో బికాస్ దే జస్ట్ రైట్ బికాస్ దే వాంట్ టు సెల్, యునో. సో దాట్ అవన్నీ పక్కన పెట్టేస్తే నా ఐ ఇండస్ట్రీలో నేను ఒక 3-4 ఇయర్స్ అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అవ్వగానే, నాట్ వెరీ బిగ్ హీరోయిన్, సూపర్ డూపర్ అసలు సెన్సేషన్ సూపర్ స్టార్. ఒక టైంలో నేను కూడా సూపర్ స్టారే విజయశాంతి రాకముందు. ఆఫ్ కోర్స్ ఓన్లీ సూపర్ స్టార్ ఇన్స్పైట్ ఆఫ్ శ్రీదేవి జయప్రద ఉన్నప్పుడు కూడా మన సితారా మ్యాగజైన్ వాళ్ళు ఇది పెట్టినప్పుడు 3 సార్లు నేనే సూపర్ స్టార్ అయ్యాను బికాస్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అప్పుడు. సో తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్స్ ఒక గ్లామరు ఒక అందమే కాదు, నటన అన్నది ఇంపార్టెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది అప్పుడు నన్ను సూపర్ స్టార్గా ఎన్నుకోవడంలో ప్రూవ్ చేశారు. అవును. సో నేను అవన్నీ అవ్వక ముందే ఒక హీరోయిన్గా ఇది అయ్యేసరికి ఐ మేడ్ ఐ సెడ్ ఐ కెనాట్ వర్క్, ఐ హ్యావ్ టు అట్ 6 o'clock తర్వాత పనిచేసేదాన్ని కాదు. మేబీ బికాస్ ఎక్కువ సోన్ బాబు గారితో కూడా యాక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు, బికాస్ ఈ నెవర్ లైక్స్ టు వర్క్ ఆఫ్టర్ 6. సో నేను చాలా ఇదిగా ఎంత మా గురుగారు ఇంత గ్రేట్ దాసి నారాయణ రావు గారి దగ్గరే ఒక స్టేజ్లో ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఆఫ్టర్ 6 o'clock ఆయన డైరెక్ట్గా చెప్పు ఆరుతారు. ఆయన తిడుతుడు తిట్టాడుదే డెఫినెట్ తెలుసు, అయినా అక్కడ కూడా 6 తర్వాత చేయలేదు, అందరూ ఈక్వలే. అప్పుడు నాకు ఇష్టం లేదు 6 తర్వాత చేస్తే నాకు సినిమాలే యాక్ట్ చేయడం ఇష్టం లేదు. 6 తర్వాత ఏం చేయాలని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేకప్ తీసేసి అక్కడ నాకు వంట చేయనో లేకపోతే సినిమాకి వెళ్ళిపోవడం అంటే ఆ ఏజ్లో అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో ఆ ఎంగేజ్ యూ వాంట్ హావ్ యువర్ లైఫ్ మీ జీవితం. ఐ వాంట్ టు లివ్, ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్, ఐ వాంట్ టు బీ విత్ మై ఫ్రెండ్స్ అండ్ దట్ ఈస్ వితౌట్ మేకప్. మేకప్ మా ఇంట్లో చాలా ఏళ్ల దాకా నా షీల్డ్స్ అన్ని పెట్టేదాన్ని కాదు. ఇంటికి వస్తే సినిమా ఇదిగా అదేంటిది అన్న అంటే మామూలుగా ఉండాలని, బికాజ్ ఎవ్రీ టైమ్ ఇవన్నీ సరికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక టెన్షన్ ప్రెషర్ వస్తుంది, ప్రెషర్ వస్తుంది. సో అట్లా నేను ఉండేదన్నమాట. సో 6 o'clock అనేది మానేశాను. ఎప్పుడు పెళ్ళయిందో పెళ్ళి అవ్వగానే అవుట్డోర్లు, పిల్లలు పుట్టగానే అవుట్డోర్ మానేశాను. దట్స్ వాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ డిడ్ శతమానం భవతి. సో ఇదన్నీ నకరాలు కాదు, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు లివ్. ఐ వాంట్ టు లివ్ లీడ్ అ నార్మల్ లైఫ్. ఐ వాంట్ టు గో టు మాల్, ఐ వాంట్ టు గో టు బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్ ఫస్ట్ నుంచే పెద్ద ఎక్కువ ఉండేటట్టు సారీ కాదు, నాకు భయం ఎక్కువ బ్యూటీ అంటే. ఒకప్పుడు మేము ఎక్కువ బ్యూటీ పార్లర్ వెళ్ళేది హీరోయిన్గా ఉన్నప్పుడు టు రిమూవ్ ద ట్యాన్, బికాస్ ఎక్కువ అవుట్డోర్లు ఉండేది. దాని తర్వాత నాకు కర్లీ హెయిర్ ఉండేది. తర్వాత స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చిన తర్వాత 70s లోనే స్ట్రైట్నింగ్, మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఏదో స్ట్రైట్నింగ్ క్రీమ్, 70s లోనే అంటే ఎర్లీ 80s లోనే స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చింది, హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటివి ఉండేది. కానీ పెద్ద పెద్ద ఫేషియల్స్ కానీ అవి అన్నది ఎప్పుడు అది, కానీ ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు గో త్రూ అండర్ అ నైఫ్ ఆర్ లేజర్ ఆర్ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ అంతే. సో అందువల్ల ఐ వాంట్ టు లీడ్ అ డిఫరెంట్, అది ఐఎమ్ వన్ పర్సన్ హూ కెన్ సీ మీ ఇన్ మాల్స్, యూ కెన్ సీ మీ ఇన్ ఫిష్ మార్కెట్ ఆల్సో. యా, ఫిష్ నేను కొంటేనే నేను తింటాను, ఇఫ్ సంబడి బైస్ ఐ డోంట్ ఈట్. బట్ ఐ డోంట్. 6000 నియోగుల అమ్మాయి మరి ఫిష్ తింటుందా? అండ్ అన్నియో 6000 నియోగుల అమ్మాయి అంటే సగమే కదా, సగమే. ఓకే, అమ్మ సైడ్ నుంచి కదా, అమ్మ సైడ్ నుంచి. సో ఫాదర్ సైడ్ నుంచి అన్ని మీరు యువర్ పక్కా నాన్ వెజిటేరియన్, పక్కా ప్యూర్లీ నాన్ వెజిటేరియన్. సో అది కూడా సముద్రం దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి ఆ ఎప్పుడు అటు నుంచి చేపలు వాసన అలా పుట్టి పెరిగావు.
ప్యూర్లీ నాన్ వెజిటేరియన్. సో అది అన్నీ నేనే తీసుకోవాలి. సో ఐ వాంట్ టు లీడ్ వెరీ నార్మల్ లైఫ్. బట్ అది ఆ నార్మల్ లైఫ్ కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్ కానీ, దట్ ఇఫ్ యూ డోంట్ బిహేవ్, ఇఫ్ యూ గో టు నార్మల్గా మామూలుగా ఉండాలి అంటే సినిమా ఇండస్ట్రీ పనికిరాదు. అవును, టెక్ ఉండాలి, పవర్ ఉండాలి, గేర్ ఉండాలి, హీరోయిన్ ఎయిర్స్ ఉండాలి. అవును, మీ చుట్టూ ఉండే వాళ్ళకి ఉండేది కదా, న్యాచురల్లీ కొంచెం అయినా ఉండేది కదా. వాళ్ళు ఉండేదో పెద్దగా పట్టించుకోవడం వాళ్ళం కాదు, బట్ మేము అలా కూడా ఉండే, మేము కూడా ఉంటాం, ఉండాలి. లేకపోతే ఏంటంటే ఆ రోజుల్లోనే హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో తెలుగు సినిమా చేస్తే వాళ్ళకేమో 5-star హోటల్ ఇస్తారు, కిరీటాలు. మేము ఆల్రెడీ పెద్ద టాప్ హీరోయిన్, అప్పుడే మాకు 5-star ఇవ్వరా అని చెప్పి ఐ వాజ్ భలే కోపం వచ్చింది మా వాళ్ళకి. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు 5-star ఇవ్వాలి, మేము మాత్రం తక్కువ ఏంటని చెప్పి 5-star హోటల్ కావాలి అని అడిగిన హీరోయిన్స్లో, అంటే నేను సీనియర్ కాబట్టి అప్పటికి నేను ఒకదాన్ని. వై, ఎందుకు అందరినీ ఈక్వల్గా చూ, తెలుగు మాట్లాడితే వాళ్ళకి 3-star హోటల్, హిందీ మాట్లాడితే వాళ్ళకి 5-star హోటల్ అని అడిగేది. సో ఐ యూస్ టు పుట్ మై ఫుడ్ డౌన్. వచ్చాయి ఏంటో మన వాళ్ళు అట్లా. సో హీరోయిన్ ఎయిర్స్ ఎప్పుడూ లేవు, ఇప్పుడు లేవు? లేదు, కొన్ని ఎక్కడ డిమాండ్ చేయాలో అక్కడ ఐ యూస్ టు పుట్ మై ఫుడ్ డౌన్. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్. మరీ ఎక్కువ హంబుల్గా చాలని అట్లా అంటే నీతి అంటే ఇక్కడ నడవదు. సో వీ హ్యావ్ టు బీ స్ట్రిక్ట్, లేకపోతే తొక్కేయడమే మన. అందుకని మన ప్రతిసారి అని అంటూ ఉండాలి. మీ వారు మీ గురించి పాజిటివ్గా ఉండరా? ఇంత అందమైన నా భార్య ఇప్పుడు ఎలాగా, అసలు ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్, చెరిష్ హర్, కోహినూర్ వజ్రం అని అనుకోరా? అంత పెద్ద డైలాగ్ లైక్ ఫ్రెండ్స్ అంతే. ఐ డోంట్ థింక్ వెరీ, ఇట్స్ నాట్, ఇట్ విల్ నాట్ వర్క్ అవుట్ ఇఫ్ యూ బీ పొసెసివ్ అండ్ ఆల్. దట్ ఈస్ యూ వాంట్ టు నో, నో ఇట్ డజంట్ వర్క్ అట్. మనం ఉన్నది మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు సినిమా అంటే పొసెసివ్నెస్ ఉంటే మనం అది అనుమానాలు, పొసెసివ్నెస్ ఉంటే పనికిరాదు. క్రికెట్లో ఉన్నా పనికిరాదు. ఇప్పుడు అసలు జనరేషన్కే పనికిరాదు. ఇప్పుడు మా సినిమా, క్రికెట్, స్పోర్ట్స్ అవన్నీ పక్కన పెట్టండి, లైమ్ లైట్లో ఉండే ఫిగర్స్ అన్నీ పక్కన పెట్టేసినా కూడా మామూలు డే టు డే ఇప్పుడు ఉన్న కామన్ మ్యాన్లో ఈ అనుమానం ఉన్నా, పొసెసివ్నెస్ ఉన్నా, వీ కెన్నాట్ సర్వైవ్. అసలు అవి ఆ రెండు మాటలు లేవు, తీసి పడేసాను బయటికి. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. ఇద్దరు చాలా క్యూట్ అండ్ హార్మోనియస్గా కనిపిస్తారు, టోటలీ ఇన్ లవ్లా మీరు మీ వారు. యా, అది మా ఊహ నిజమేనా? ఊహ అయ్యో అవ్వదు, ఎందుకంటే లేకపోతే మరీ 32 ఇయర్స్ యాక్టింగ్ కష్టం. అది చాలా వరకు నిజం అవ్వచ్చు, బట్ ఐఎమ్ నాట్ వెరీ ఫిజికల్. లా కౌలించేసుకుని బయట వచ్చినప్పుడు అలా వీ జస్ట్ వీ లుక్, యూ లుక్ గుడ్ టుగెదర్, గుడ్ టుగెదర్, దట్స్ ఆల్. మీ అబ్బాయిని లాంచ్ చేశారు మొన్న, అండ్ యూ సమ్హౌ ఫెల్ట్ ఇట్ వాస్ నాట్ ద బెస్ట్ లాంచ్ ఫర్ హిమ్. నేను చేశాను అని చెప్పడం కంటే హీ వాంటెడ్ టు ట్రై. బేసిక్లీ వాడు స్కీట్ షూటర్ వాడు. సో వాడు ఇసర్ యూ వాంట్ టు యాక్ట్, అందరు యాక్ట్ చేసినప్పుడు నేను ఎందుకు యాక్ట్ చేయకూడదు అలా అంటే, ఐ డింట్ వాంట్ హిమ్ టు యాక్ట్ బికాస్ ద థింగ్ ఇస్ ఐ 12 ఏళ్ళు, ఆల్మోస్ట్ ఇట్స్ 45 ఇయర్స్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. వన్ థింగ్ ఐ డోంట్ నో, ఆఫ్టర్ గోయింగ్ ఇన్ టు దట్ స్పిరిచువల్ ఒక ట్రావెల్ ఉంది కాబట్టి నా కొడుకు సినిమా బాగా ఆడలేదే, వాడి సినిమా బాగా ఆడిందా. మా ఇండస్ట్రీ గురించి నాకు తెలుసు, నాకంటే ఎవరు 40 ఏళ్ళు, మేము ఎంతమంది వచ్చారు పోయారు చూస్తూనే ఉన్నాం. లాట్ ఆఫ్ పీపుల్ ఎంట్రీ ఎగ్జిట్ అయిపోయారు చాలామంది. వీ హవ్ సీన్ సో మెనీ, వీ నో హౌ పీపుల్ టాక్. సో ఇట్స్ ఎవ్రీథింగ్, ఐ నో వాట్ ఈస్ ద లాంగ్వేజ్ టోన్ ఎవ్రీథింగ్. దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, నథింగ్ ఈస్ చేంజ్డ్. టెక్నాలజీ మారిపోయింది, అన్నీ మారిపోయచ్చు కానీ ద భాష అయితే మారలేదు అదే. సో మనకేంటంటే అది విన్నాక నాకు భయం వేసేది, బికాస్ వీ డోంట్, ఉన్నది మాట్లాడుకుంటాం డైరెక్ట్. సో నాకేంటంటే మా అబ్బాయి వచ్చాక వాడు స్ట్రగుల్ అవ్వాలి, మా తర్వాత నా కొడుకు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకోళ్ళ కొడుకు సినిమా రిలీజ్ అయితే ఆ అబ్బాయి సినిమా బాగుందా ఈ సినిమా కట్టే, ఐ డోంట్ వాంట్ ఈవెన్ దట్ థాట్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్. సో అది ఐ టోల్డ్ హిమ్, ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దిస్. సో యూ డిసైడ్, సడన్గా ఏదో జరిగి తెలిసిన వాళ్ళ ద్వారా అట్లా అట్లా సినిమా వచ్చి ఆ సినిమా అయిపోయింది, డిన్ వర్కౌట్. నౌ ఈస్ బ్యాక్ టు ఇస్ స్పోర్ట్స్. ఇది చాలామంది వచ్చారు దాని తర్వాత, సినిమా తీస్తామండి అది అది అని. ఐ వాజ్ నాట్ వెరీ కన్విన్స్డ్, ఐ డింట్ వాంట్ టు గెట్ ఇన్ టు, బికాస్ సగంలో ఆపేస్తే మళ్ళీ నేనే తీయాలి సినిమా. బికాస్ యూ వాంట్ టు మీ అబ్బాయి సినిమా మనం తీయాలి, నా కొడుకు హీరో అవ్వాలి, మళ్ళీ నా ఆస్తులు, బికాస్ మోస్ట్ ఆఫ్ మై ప్రాపర్టీస్ ఐ లాస్ట్ బికాస్ ఆఫ్ మేకింగ్ మూవీస్. ఐ ప్రొడ్యూస్
8 films. జేఎస్కే బ్యానర్ అంటే ఫస్ట్ 3 ఫిల్మ్స్కి జేఎస్కే బ్యానర్ కూడా అంత ఫేమస్ అయింది, బికాస్ ఆర్ ఫస్ట్ ఫిల్మ్ ఇస్ బిగ్ హిట్. ఆది దంపతులు, అవి దాసరి గారి డైరెక్షన్, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు. సెకండ్ ఫిలిం ఆల్సో కాంచన్ సీత డిడ్ వెరీ వెల్. థర్డ్ ఫిలిం ఏం పిక్చర్ అది, ఓ మై గాడ్ ఐ ఫర్గాట్, హిందీ సినిమా ఒకటి తీసాము, కలికాలం సినిమా బిగ్ హిట్, అదృష్టం, వింతకోళ్ళు, దెన్ హ్యాండ్సప్. హ్యాండ్సప్ సినిమాతో టోటలీ హ్యాండ్సప్ అప్పుడు. సో ఐ డి చాలా సినిమాలో లాట్ ఆఫ్ మనీ, ఐ లాస్ట్ ఆల్మోస్ట్ వైప్డ్ అవుట్ ఆల్ మై ప్రాపర్టీస్ బికాస్ ఆఫ్. బాధేసింది అప్పుడు, యు ఫెల్ట్ బ్యాడ్? సీ, దట్స్ ద బ్యూటీ, ఐ ఫెల్ట్ బ్యాడ్ మేబీ జస్ట్ ఫర్ 2 మంత్స్, బట్ ఐఎమ్ బ్యాక్ టు వర్క్. ఇఫ్ ఐ ఫీల్ బ్యాడ్, ఇంట్లో కూర్చొని అయిపోయింది అని అంటే కుదరదు, ఐ వాస్ బ్యాక్ టు వర్క్. బట్ దట్స్ వాట్ సమ్వేర్ యు నో ద డివైన్ మర్సీ ఆఫ్ ద లాడ్ ఇస్ అపాన్ మీ అనాలి. ఎందుకంటే సంబడి ఆల్సో వాస్ రీసెంట్లీ దిస్ టెలింగ్ మీ హౌ దిస్ ఇస్ పాసిబుల్ అండి, జయస్తు గారు మాకు ఐ డోంట్ నో గాడ్ ఉన్నారో లేదో, బట్ వీ ఫీల్ ఇన్ యువర్ కేస్ గాడ్ ఇస్ డెఫినెట్లీ, ఈజ్ మైటీ హ్యాండ్ ఇస్ బిహైండ్ యూ. ఎందుకంటే ఈజ్ పవర్ ఏదో సంథింగ్, అదర్వైజ్ వెరీ 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 ఎవ్రీ టైమ్ దిల్ సరే ఇది రాదు. జనరల్గా కెరియర్ అందరికంటే అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. ఇక్కడెక్కడో ఒక్క గ్యాప్ ఉంటుంది ఎప్పుడన్నా. ఐ నెవర్ మోర్ దెన్ 4 మంత్స్ 5 మంత్స్ ఇంట్లో కూర్చున్న టైమే లేదు. నెవర్ ఎప్పుడు నెక్స్ట్ ఏంటని ఆలోచించారు? అదే వస్తుంది. నేను ఎప్పుడు ఆలోచన నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మీ గురించి అంటారు మోస్ట్ ఎక్స్పెన్సివ్ మామ్ ఆన్ స్క్రీన్ అని. ఎక్స్పెన్సివ్ మామ్ అది అది ఉట్టి మాటలు దట్ అంత కూడా. పైగా మన తెలుగు వాళ్ళు ఎప్పుడు తెలుగు మాట్లాడి తెలుగు అమ్మాయి అయ్యి తెలుగు వారుగా ఉంటే మీకు ఎక్కువ రికమెండేషన్ ఇవ్వరు. మీరు పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇస్తారు, వచ్చి రాని డబ్బింగ్తో చేయిస్తే అప్పుడు ఇస్తారంట. అంటే పాప వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు, డబ్బింగ్ లేకుండా మాట్లాడుతున్నారు, వాళ్ళే చెప్పడానికి ప్రయత్నిస్తారు. నేరం వాళ్ళది కాదు, ఇది మరి పెరట్చెట్టు కాబట్టి మనకు తెలిసిన మన జయసుద గారు అందుకని మనవాళ్ళు దట్ ఈస్ ఆల్వేస్ అ డిఫికల్ట్ ఇది పార్ట్ ఆఫ్. బట్ ఎక్స్పెన్సివ్ మామ్ అన్నది అంత ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ సినిమా 5,000 అడ్వాన్స్ ఇచ్చి పదే రిమెనరేషన్, వేర్ ఇస్ 5,000? వేర్ ఇస్ నౌ క్రోర్స్లో ఉన్నారు. అవును, యా దట్స్ నాట్ అది. సో మనీ ఇస్ నాట్ అది. బట్ దెన్ కొన్ని చోట్ల మన ఏమాత్రం మనం ఏమాత్రం జాలి తలిసామంటే మనం అయిపోయాం అంతేనా? అంతే, అందుకని అవన్నీ ఉండకూడదు. మేనేజర్ కూడా మీకు క్లియర్ కదా మ్యామ్, యూ హ్యావ్ అ మేనేజర్? నో, ఐ డోంట్ హ్యావ్. హౌ డు యు మేనేజర్ అంటే లేదు నాకు. ఐ హ్యావ్ టైంకి రావాలి, ఇవన్నీ ఫాలో అప్ చేయాలి కదా. చేయాలి, అప్పుడప్పుడు నేనే మాట్లాడతాను. ఐ హ్యావ్ సంబడీ టు టేక్ కేర్ ఆఫ్ మై టేక్ కేర్ ఆఫ్ దట్ యా మై డేట్స్ ఎవ్రీథింగ్. లేకపోతే చిరాక్ కదా మైండ్ కి. ఇఫ్ యు వాంట్ టు బి ఫ్రెష్ అండ్ హ్యాపీ, ఐ విల్ సే పోన్లీ పాపం అంటాను నేను మధ్యలో ఒకవేళ అని. అది అది కూడా ఉండకూడదు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ చేయకూడదు మనం. పోన్లీ పాపం అంతా ఉండకూడదు, ఉండకూడదు. యూ హ్యావ్ టు, బికాస్ నోబడీ రియలీ మంచితనం అది నిజంగా సార్ అది హెల్ప్ చేస్తుందా అని అంటే చేస్తుంది డెఫినెట్గా. ఎక్కడో వెన్ దెర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పకుండా అది పనిచేస్తుంది. బట్ దెన్ యూ ఆల్ కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు బీ సీ ఐఎమ్ వాట్ ఐఎమ్ యూ హ్యావ్ టు అని చెప్తావు, లేకపోతే వాళ్ళు హూ ఇస్ షీ హూ అలా అయిపోతుంది. అందుకని మనం ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కదా, బికాస్ చాలా వరకు దే డోంట్ ఈవెన్ డూ హోంవర్క్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ దే డిడ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీ హ్యావ్ సీన్ అన్నది. సో కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదో ఇప్పుడు వరకే ఉన్నట్టు దే థింక్ దే ఆర్ ది అల్టిమేట్ అని, బట్ వీ హ్యావ్ సీన్ దెమ్ సో మెనీ పీపుల్ కమింగ్ అండ్ గోయింగ్. సో దట్ సాడ్ పార్ట్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రిమైండ్. నేను కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అని నేను చెప్పను, కానీ ఐ డోంట్ బికాస్ ఐ డోంట్ కమ్యూనికేట్ విత్ పీపుల్ మచ్ యాస్. అవును, మీరు ఎంత వార్మ్ అండ్ అఫెక్షనేట్ అండ్ ఫన్, ఎవరినైనా అక్కడ అక్కడ పెట్టాలంటే అక్కడ అది కూడా ఉంది మీలో కదా. లేకపోతే మేము బతకలేము కదా, మనం ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే కొళ్ళకొళ్ళలేదు. అదే ఎక్కడ అవసరమో అక్కడ అంతే. బట్ ఐఎమ్ వెరీ వెరీ ఫన్ అండ్ ఈజీ గోయింగ్ విత్ సో మెనీ పీపుల్. ఐ హావ్ సీన్ కదా హౌ యూ రెస్పాండ్ ఆన్ ద ఫోన్ ఆల్ ద టైమ్, సో వార్మ్, సో యా. నేను అన్ని ఫోన్ కాల్స్ మోస్ట్ ఆఫ్ ది ఫోన్ కాల్స్ ఐ నెవర్ అటెండ్. అది బికాస్ ఆఫ్ మై సోషల్ వర్క్ చేయాలని నేను అనుకున్నప్పుడు స్టార్ట్ అయింది.
సోషల్ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి 4:30-5 o'clock కూడా మెడికల్, నాకు ఎక్కువ మెడికల్ దాంట్లోనే నేను చేశాను, హెల్ప్ చేశాను, హెల్ప్ చేశాను. సో హాస్పిటల్ నుంచి ఎవరన్నా వెళ్ళిపోయి హాస్పిటల్కి వస్తే ఇక్కడ 4:30-5 o'clock ఫోన్లు వచ్చేది, ఇక్కడ వాళ్ళు జాయిన్ చేసుకొని అంటున్నారండి అని అంటే అప్పుడు అట్లా మాట్లాడారు. సో అప్పుడు అనిపించింది, అప్పుడు 4 గంటలు వీళ్ళు ఫోన్ చేస్తున్నారేంటి, ఫోన్ మనం సైలెంట్లో పెట్టాలా, అసలు మన ఫోన్ తీయాల అవసరం అంటే, వెన్ యూ వాంట్ టు డూ సర్వీస్ మనం ఇవన్నీ అనుకోవడానికి లేదు, సో యూ హ్యావ్ టు మర్చిపోవాలి దాని గురించి. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ మై కాల్. మళ్ళీ మేమందరం యూఆర్ మై ఎమ్మెల్యే అని పాడుకున్న రోజులు ఎప్పుడు వస్తాయి? ఎందుకులే, నాట్ గెటింగ్ బ్యాక్ టు పాలిటిక్స్. ఇట్స్ నాట్ అబౌట్ ఐ డోంట్ థింక్ మై మైండ్ అంటే ఐ ఆమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఇన్ సెన్స్ యు నో ఆల్ ది టైమ్ యూ హ్యావ్ టు సే. సినిమా ఇండస్ట్రీలో కష్టపడి 8 ఏళ్ళు పనిచేసి మన ఫిలిం ఇండస్ట్రీలో యూ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ వర్క్, ఏదో చేయాలని. బికాస్ ఐ డిడ్ క్వైట్ వెల్, కెన్ యూ కంపేర్ ఇఫ్ రియలీ గో యు నో ఆన్ పేపర్ చూస్తే ఐ హావ్ డన్ క్వైట్ వెల్ ఫర్ అన్ యాక్టర్, ఫిలిం యాక్టర్. దీనికి ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆన్ కరెక్ట్ పేపర్. పాలిటిక్స్లో అంత రాణించలేదు అనుకుంటున్నారు? రాణించలేదని కాదు, అది ఎందుకులే, దేర్ ఇస్ సంథింగ్ విచ్ సి ఐ ఫీల్ దట్ ఐ ఎవ్రీ టైమ్ ఐ కాంట్ గో అండ్ సే దట్ ఒక పోస్ట్ రావాలంటే, ఒక పోస్ట్ కంటే ఒక సీట్ రావాలంటే, సి ఇలా అప్పుడు నన్ను వైఎస్ఆర్ గారు పిలిచారు సడన్గా అనుకోకుండా, ఆ పర్టికులర్ సీట్ ఎవరినో నించో పెడితేనే అది 25 ఇయర్స్ కాంగ్రెస్ చేతిలో లేదు, అలాంటి సమయం 25 ఇయర్స్ 15 ఇయర్స్ నాకు గుర్తులేదు, లేదు అన్న సమయంలో ఎవరు పెడితే నిలబెడితే గెలుస్తారు అక్కడ అనుకున్నప్పుడు సడన్గా జయిస్తా, అది లక్కీగా అన్నీ కలిసి వచ్చింది, సో నేను గెలవడం జరిగింది. సో అప్పుడు నాకు ఏబిసిడి ఆఫ్ పాలిటిక్స్ నాకు ఏం తెలీదు. బట్ దెన్ తర్వాత పాలిటిక్స్ గురించి ఎక్కువ తెలుసుకునేటప్పుడు ఒక మతం వల్లనో లేకపోతే ఒక కులం వల్లనో గెలుస్తున్నారని సీట్ అట్ట చూసే సీట్ ఇవ్వడం జరుగుతుంది, అట్ట ఉంటేనే వాళ్ళు గెలుస్తారు అని అన్నప్పుడు ఐ డోంట్ థింక్. ఇప్పుడు ఏ మతం మీకు పనికొచ్చింది అంటారు, కలిసి వచ్చింది అంటారు అక్కడ? మతాన్ని గురించి పక్కన పెట్టేయాలి, వాళ్ళు అట్లా అనుకుంటారు చాలా మంది. ఓ వీళ్ళు ఓకే, వీళ్ళు క్రిస్టియన్ అంటే అక్కడ క్రిస్టియన్ పెట్టండి, వీళ్ళు ఓ వీళ్ళు ఏంటండి వీళ్ళు ఓకే దళితుల ఓకే దళితులు అంటే ఇట్లా, వీళ్ళు ఏంటండి ఓకే ఇక్కడ కమ్మోళ్ళు ఎక్కువ అండి, కమ్మ బెల్ట్ అండి ఇది అంటే కమ్మ వాళ్ళు, ఆడ రెడ్డి బెల్ట్ అండి రెడ్డి. సో అంతే తప్ప ఆ టైటిల్స్ ఆ ఒక ఒక కాస్ట్ అండ్ దీని మీద ఈ దేశం దాన్ని నమ్ముకుని దేశం సీట్లు ఇస్తున్నారు, దాన్ని చూసి ఓట్లు వేస్తున్నారంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సో ఇప్పుడు సడన్గా ఉన్నపళంగా ఒక పార్టీ, ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మీరు వచ్చి మళ్ళీ నిలబడండి ఇదిగోండి టికెట్ అని ఇస్తే తీసుకుంటారా? అంటే ఇదిగోండి టికెట్ ఎలక్షన్కి ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా ఇదిగోండి అని అంటే అప్పుడు ఆలోచించవచ్చు. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే ఫండ్ చేస్తే యూఆర్ రెడీ టు కంటెస్ట్? హౌ డు యూ నీడ్ సో మచ్ మనీ టు కంటెస్ట్ టుడే? మతం కులం ఒక పక్కన ఉంటే క్యాష్ కూడా ఒక పక్కన ఉండాలి కదా. కానీ మీరు రాజకీయాలకి సూట్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? బికాస్ మీకు రెండు ఇమేజెస్ ఉన్నాయి, ఒకటి చాలా అమాయకం చాలా బేల అని, అంటే రెండోది చాలామంది డబ్బులు తీసుకుని కమిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు మామూలుగా, బట్ అక్కడ పనులు చేయించడానికి చెక్లు ఇప్పించడానికి మీరు ఎప్పుడు డబ్బులు తీసుకోవడం కూడా చేత కాలేదు మీకని? చేత కాలేదు అని అంటే చాలాసార్లు వచ్చి అది ఉండకూడదు అంటే, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ డబ్బులు ఎక్కడండి అనేవాళ్ళు అనేవారా? దట్స్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్, వితౌట్ టేకింగ్ మనీ యూ కెనాట్ సర్వైవ్, దేల్సే తీసుకోవట్లేదు. బట్ దట్స్ వాట్ ఐ సే, స్వచ్ఛ భారత్ అనేది గార్బేజ్ క్లీన్ చేయడం కాదు, ముందు క్లీన్ ద సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఆఫ్ బ్రైబ్ అన్నది అన్ని రకాల, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది, ఇట్స్ అవర్ కల్చర్, ఇండియన్ కల్చర్లో బ్రైబ్ తీసుకోవడం కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, అవును రైట్? సో వీ ఎవ్రీ టైమ్ వీ ఫీల్ మన తిరుపతికి వెళ్ళి దేవుడికి ఉండిలో కోట్లు వేస్తే మన దేవుడు మనకి ఇంకా డబ్బులు ఇస్తాడు అని చెప్పి, ఓకే కోట్లు పెట్టి కిరీటాలు చేస్తే దేవుడు మనకు డబ్బులు ఇస్తాడని, లేకపోతే ఎక్కడైనా టెంపుల్స్లో వేస్తాం అదే కోట్లు మనకు ఎంతో ఒక్కొక్క అడాప్ట్ చేసుకున్నాం, లేకపోతే ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాం, లేకపోతే ఎవరికో పేదవాళ్ళకి లేకపోతే చదివించడమో ఇన్స్టిట్యూట్కి ఇచ్చేయడమో అది చేస్తే అసలు ఎంతోమంది బాగుపడతారు కదా. బట్ వీ స్టార్ట్ గివింగ్ బ్రైబ్ అంటే దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది అది. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అనే నేను అనుకోవడం.
సో బ్రైబ్ అన్నది తప్పు కాదు అనుకున్నప్పుడు దానివల్ల నష్టపోయేవాడు ఎవడంటే పేదవాడే కదా. డెత్ సర్టిఫికేట్ కావాలంటే 100 రూపీస్, ఐ నో దట్, ఐ గాట్ అ కంప్లైంట్ వెన్ ఐ వాస్ ఎమ్మెల్యే. డెత్ సర్టిఫికేట్ కావాలంటే తిప్పిస్తున్నాడమ్మా, 100 రూపాయలు అక్కడ ఇచ్చాము, 100 రూపాయలు ఇక్కడ. అది విన్నాక నాకు చాలా చాలా బాధేసింది రియల్లీ. ఇప్పుడు కూడా అనుకుంటే కడుపులో యూనో ఐ కెనాట్ టేక్ ఇట్. సో అట్లా ఉన్న మనం వై కాంట్ వీ చేంజ్, ముందు దాన్ని స్వచ్ఛ భారత్ దాన్ని యూ హ్యావ్ టు క్లీన్ క్లీన్ అప్ దాట్. అంతే తప్ప మన ఎక్కువ ఐ థింక్ వీఆర్ వెరీ చాలా బాగా మాట్లాడతాం, మనం ఎక్కువ మాట్లాడతాం. వీ యాక్చువల్లీ ప్రాక్టికల్గా వచ్చిన వీ డోంట్ డూ సీ లుక్ అట్ ద గార్బేజ్. మా అప్పుడు మీరు వచ్చి ఉంటారు, మీరు వచ్చిన ఆన్ ది వే ఆల్సో ఇట్స్ నాట్ క్లీన్డ్ 3 రోజులు మా 4 రోజులు అలా అని. సో ఎవ్రీథింగ్ ఆస్ సీ వీ క్యాన్ డూ సో మచ్ వీ క్యాన్ డూ అనుకుంటే చేయడంలో ఇదేం లేదు. బట్ ఐ డోంట్ నో సమ్వేర్ ఐ డోంట్ నో వాట్ ఏం ప్రాబ్లమో తెలీదు. కొన్ని అయితే ప్రైవేట్ సెక్టర్స్కి ఇచ్చేయాలి, ఐ పర్సనలీ ఫీల్ క్లీన్ అప్ ద సిటీ అన్నది కొన్ని ప్రైవేట్ దీనికి ఇచ్చేస్తే ఐ థింక్ అవర్ కంట్రీ విల్ బి మచ్ బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ఒక జిహెచ్ఎంసీఏ చేయాలి, ఒక ఇదే చేయాలి, అలాంటిది లేకుండా ఉంటే బాగుంటుందండి. ఎఫిషియన్సీ విల్ ఇంప్రూవ్ మెయింటెనెన్స్లో దట్ పీపుల్ యూనో లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ మోర్ జాబ్స్ అండ్ పీపుల్ యూనో రావడానికి లుక్ ఎట్ ద వే దేర్ ఐ డోంట్ నో హౌ దే సర్వైవ్. ఆ గార్బేజ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా బట్ ఇట్ వాజ్ మీ చాలా హ్యాపీ కామ్ లైఫ్ నుంచి చాలా పెద్ద షిఫ్ట్ పాలిటిక్స్ వచ్చిన. మీరు అడిగినారు కదా మీరు ఎప్పుడన్నా లైఫ్లో బాధపడ్డారా, మీరు లైఫ్లో ఎప్పుడన్నా ద ఎమోషన్గా ఫీల్ దేర్ మేబీ బికాస్ వెన్ యూ ఫ్యామిలీలో వెన్ యూ లూజ్ ద లవ్డ్ వన్ యూనో వెన్ యూ లూజ్ యువర్ గ్రాండ్ మా ఆర్ సంబడీ ఆర్ సమ్ ఇన్ సిచ్యువేషన్ టేక్స్ ప్లేస్ వేర్ యూ ఫాల్ ఇన్ లవ్ సంబడి డస్ నాట్ వర్క్అవుట్ అప్పుడు ఏదన్నా ఒక 2 డేస్ అని ఇవన్నీ నాకు పెద్దగా కూడా గుర్తులేదు. ఐ రిమెంబర్ మై ఫ్యామిలీ బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ 5 ఇయర్స్ ఆఫ్ మై పొలిటికల్ కెరియర్ ఐ డి నాట్ నో వాట్ అసలు ప్రపంచం అంటే ఏంటని నాకు తెలియదు. నా ప్రపంచం అంటే షూటింగు, సినిమా, ద క్యారెక్టరైజేషన్, డబ్బు గలవాడు, భేదవాడు, డబ్బు కోసం కష్టపడే మహిళలు, డబ్బు కోసం ఏమన్నా చేసే విధి, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి అంతే అంతే తెలుసు. బట్ డీప్ డౌన్ దిస్ ఇస్ వాట్ ఇస్ ద రియాలిటీ, ఇది నీ ఇదే అసలు ప్రపంచం, దిస్ ఇస్ వాట్ అనేది పాలిటిక్స్లో వెళ్ళినప్పుడే షేకప్ అయ్యారా బాగా? షేకప్ అంటే మామూలు షేకప్ కాదు. ఐ ఫెల్ట్ దట్ ఐ బీన్ చీటెడ్ ఐ ఫెల్ట్ దట్ ఐఎమ్ రాంగ్ ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ పొలిటీషియన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటీషియన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రియల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ life how much the money you have to throw the money then only nu oka politician avvalante e level ki nu dabbulu kharchu pettalsi vastundi how if you say you have to pay for the community you have to pay for the so much associations ila anta chaitene you will win annadi కఠోరమైన వాస్తవం తెలిసింది. యా ఇట్స్ వెరీ ఐ మీన్ ఇట్స్ యూ కెన్నాట్ ఇట్స్ ఇంపాసిబుల్. అసలు ఇప్పుడు ఇట్లా మాట్లాడిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ గివ్ మీ సీట్ ఆల్సో. అలానే ఎవడు నాకు ఓటు వేయడు కూడా. మీరు ఆ మధ్య టీడీపీలోకి మళ్ళీ వెళ్తారని ఒక మళ్ళీ వెళ్తారని వెళ్ళిపోయాం. అప్పుడు వెళ్ళాం కదా జాయిన్ అయ్యాం. ఇప్పుడు వెళ్ళిపోయా జాయిన్ నౌ లా? యా మొన్న ఎప్పుడు ఐ థింక్ సమ్ మంత్స్ ఐ థింక్ మిమ్మల్ని అప్పుడే ఇంటర్వ్యూ కోసం అడిగాను నేను. టీడీపీలో మీరు జాయిన్ అవుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. యా ఐల్ స్పీక్ అన్నారు, మన పోస్ట్పోన్ అయింది. బట్ యాక్చువల్గా జాయిన్ అయిపోయారు. యా ఐ వెంట్ మెట్ మిస్టర్ నాయుడు గారిని కలిసి దెన్ ఇట్ హ్యాపెన్. సో యూఆర్ నౌ అఫీషియలీ మెంబర్ ఆఫ్ టీడీపీ? యా అఫీషియలీ మెంబర్ ఆఫ్ బట్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్. దట్స్ ద రీజన్ ఐ థింక్ మళ్ళీ మీరు తెరపైకి వస్తే అది పెద్ద వార్త అవుతుంది. ఐ డోంట్ నో ఐ హ్యావ్ టు సీ కొంతమందిని కొంత ఒక యూ కాన్ ట్రీట్ ఎవ్రీబడి ఇన్ అ సేమ్ ఇది కదా. కొన్ని అదేంటి రాజ్యసభని కొంతమందిని ఎందుకు ఎన్నుకుంటారు? దే వాంట్ సర్టన్ పీపుల్ టు బీ ఇన్ యూనో పార్ట్ ఆఫ్ నాట్ నెసెసర్లీ వాళ్ళందరూ పొలిటీషియనే కదా అక్కడ ఉన్నవాళ్ళు.
సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ రాజ్యసభ సీట్, ఐఎమ్ సేయింగ్ కొంతమంది. సో పాలిటిక్స్లో కూడా కొంతమంది యాక్టర్స్ వచ్చినప్పుడు దే హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దెమ్. వాళ్ళని కూడా మిగతా దీని కింద వేయడానికి లేదు, కలపడానికి లేదు. దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ప్లాట్ఫామ్. లీగ్ ఆల్సో మేబీ ఇట్స్ నాట్ రైట్ వర్డ్ ఆల్సో. సో మిమ్మల్ని బికాస్ యు నో ఐ వుడ్ సే సి దే ఆర్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ వల్ల కొంత మంచి జరగచ్చు, వీళ్ళ వల్ల కొన్ని వీళ్ళ ద్వారా దిస్ ఈ ఛానల్ ద్వారా వీ క్యాన్ డూ సమ్ గుడ్ వర్క్. అది దే హ్యావ్ టు ప్లాన్ అవుట్. అండ్ లైక్ ఐ టోల్డ్ నాయుడు గారు ఫస్ట్ టైం, ఎందుకంటే నాకు యాజ్ అ పొలిటీషియన్ అప్పుడు మాట్లాడడానికి నాకు పెద్దగా తెలియలేదు ఎవరితోనూ. సో అప్పుడు నేను నా అంతకుముందు నాకు పొలిటీషియన్ని పెద్దగా మాట్లాడు, బట్ ఇప్పుడు ఇది సెకండ్ టైం వెన్ యూఆర్ అంటే ఫస్ట్ ఐ వాజ్ నేను టీడీపీకి క్యాంపెయినింగ్ చేస్తున్నాను, అందరికీ తెలుసు 92లో చేస్తున్నాను నేను. సో ఐ వాజ్ నాట్ వెరీ కీన్ టు బీ ఇన్ పాలిటిక్స్ బికాస్ ఆఫ్ మై చిల్డ్రన్ వెరీ యంగ్ అండ్ యాక్టివ్ పాలిటిక్స్లో. అది లేటర్ ఆన్ ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ వైఎస్ఆర్ గారితో, ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. ఆ తర్వాత ఇప్పుడు ఇది అయిన తర్వాత ఐ టోల్డ్ నాయుడు గారికి నేను చెప్పాను ఇలా వచ్చి, సార్ ఇప్పుడు నా స్టేజ్ నా మై ఏజ్ ఇస్ నాట్ జెండా పట్టుకుని తిరిగే ఏజ్ కాదు. ఓకే ఐఎమ్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఎన్నేళ్ళు ఉన్నాను. యూ గివ్ మీ సమ్వేర్, ఐ డోంట్ వాంట్ బికాజ్ ఎవ్రీ ఎక్కడ వెళ్ళినా జయసుధ అని నాకు తెలుసు కదా. జయసుధ ఇక్కడ వచ్చింది ఏదోటి అట్లా ఉండకూడదండి. నాకు ఒక డెసిగ్నేషన్ ఏదన్నా ఒకటి, రైట్ వర్డ్నా కరెక్ట్. సో నాకు ఒక డెసిగ్నేషన్ సో అండ్ సో టీడీపీ నుంచి జయసుధ గారు వచ్చారు. సో షీ అట్లా అని అంటే నాకు కూడా గౌరవంగా ఉంటుంది. ఐ జస్ట్ కాంట్ గో అండ్ స్టాండ్. సినిమా ఇండస్ట్రీలోనే చేయలే నేను అది. సో ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ లేకపోతే ఒక మహిళా కమిషన్ ఐ డోంట్ వాంట్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఐ డోంట్ బికాస్ టీవీ ఛానల్స్ కి మీ డిబేట్స్ కి వెళ్ళాల్సి ఉంటుంది. ఐ డోంట్ డిబేట్ ఎందుకంటే నాకు పేషెన్స్ ఉండదు. ఏమి నేను ఒక వర్డ్లోనే ఫినిష్ చేస్తాను. దట్ మై లాంగ్వేజ్ అంటే ఐ డోంట్ స్పీక్ లైక్ మెనీ ఆఫ్ దెమ్, సో మెనీ ఆఫ్ దెమ్. బట్ వాట్ ప్రొపెల్డ్ యూ టు జాయిన్ టీడీపీ అంటే ఎందుకు, వాళ్ళు పిలిచారా మీరే వెళ్ళారా? నాట్ ఎగ్జాక్ట్లీ, ఇట్ ఇస్ బోత్ వేస్ అని అనుకోవచ్చు. అండ్ నేనే వెళ్తాను అన్నది కూడా ఎప్పుడు హాయిగా ఉంది కదా లైఫ్. మీరు సినిమా రోల్స్ వస్తున్నాయి, చాలా మంది అదే చెప్పారు, ఎందుకంటే మాల్స్ హాయిగా వంట చేసుకోవచ్చు. అవును అన్ని అనుకునే నాకు ఇమీడియట్. నేను ఎమ్మెల్యే అయినప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని, ఎందుకంటే లైఫ్ సడన్ గా చేపల మార్కెట్ దిగాలని గన్మెన్ ఇద్దరు దిగేవారు నాకు ఇదేంటి అలా అని. సో మాల్కి వెళ్ళాలంటే వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు. అట్లా నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉండేది కాదు. బట్ దట్స్ ఓకే, దట్స్ అ పార్ట్ ఆఫ్ అది ఒక ఫేజ్, అది అట్లా అయిపోయింది. వాట్ ఇస్ ఇప్పుడు వై అని అంటే, వై అని అంటే ద రీజన్ అన్నది ఫలానా అని చెప్పకూడదు, బికాస్ ఐ వాజ్ ఇన్ టీడీపీ అండ్ ఐ నో కంఫర్ట్. కంఫర్ట్ అంటే ఐ క్యాన్ కమ్యూనికేట్ విత్. బట్ జనసేన జాయిన్ అయ్యొచ్చు కదా మీరు, అంటే వైఎస్ఆర్సీ జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఓకే, పవన్ జనసేన. ఓకే నిజంగా నాకు తెలియదు, నాకు పవన్ కళ్యాణ్ పార్టీ పేరు తెలియదు. ఒకవేళ పాలిటిక్స్ అయితే ఆ పాలిటిక్స్ పేరే పవన్ కళ్యాణ్, పార్టీ అయితే నాకు తెలిసిన పేరు పవన్ కళ్యాణ్ అంతేనా? అంతే నాకు జనసేన మీరు అది అంతా తెలియదు. ఏమండి పాలిటిక్స్లో జాయిన్ అవుతారా పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పండి. ఎస్ ఐ నో పవన్ కళ్యాణ్ పార్టీ. జనసేన అన్నది అఫ్ కోర్స్ మనకు రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకి అవి అవసరం కాబట్టి పార్టీకి ఒక పేరు. సపోజ్ పిలిస్తే వెళ్తారా మీ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ వద్దులే. ఇట్లాగే చిరంజీవి గారు మన పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీలో జాయిన్ అవుతానని అనుకున్నారు, జరుగుతుంది అనుకున్నాం. అది నెక్స్ట్ కట్ చేస్తే నెక్స్ట్ డే కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. ఎందుకులే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పేరు తీసి పాపం పవన్ కళ్యాణ్ పార్టీలో నేను జాయిన్ అవుతానని చెప్పి నెక్స్ట్ కట్ చేస్తే ఇంకో పార్టీలో వద్దులే. ఇప్పుడు ఏ పార్టీ వద్దు, కానీ టీడీపీలో ఉన్నారు కదా ఇప్పుడు. ఇప్పుడు ఉన్నాను కదా టీడీపీలో ఉన్నా, అదే మళ్ళీ ఏ పార్టీ వద్దు, మళ్ళీ వేరే పార్టీ వద్దని. అవును మళ్ళీ వేరే పార్టీ వద్దంటున్నాను. బట్ మీకు బికాస్ యూఆర్ ఇన్ పాలిటిక్స్ నౌ, ఇప్పుడు మీరు ఇంకా తప్పదు ఇవన్నీ, ఇప్పుడు కాకపోయినా ట్రెండ్స్ మారుతూ ఉంటాయి, ఫాలో అవ్వాలి. రైలు పట్టాలలాగా ట్రాక్లు మారుతూ ఉంటాయి, మారుతుంటాయి. మీకేమనిపిస్తుంది అంటే 2019 ఎలక్షన్ చాలా కీలకం కాబోతుంది, అంటే
హౌస్ గోన్ టు బి ఏమన్నా అంచనాలు ఉన్నాయా మీకు? ఐ డోంట్ నో ఐ కెన్ నాట్. బట్ మన మామూలు కామన్ పర్సన్లా, పొలిటీషియన్ కాకుండా, జయసుధులా కాకుండా, మన ఇంట్లో మ్యాచ్ న్యూస్ చూస్తూ, టీ తాగుతూ, ఏదో బిస్కెట్లో లేకపోతే ఏదో తింటూ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఐ వుడ్ సే డెఫినెట్లీ తెలంగాణ వరకు అయితే ఇట్స్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి కేసీఆర్ ఆల్ ది వే. మీరు హాయిగా టీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదంటే మిమ్మల్ని టీఆర్ఎస్ లింక్ వేసుకుని చక్క కళకళలాడుతున్నారు. నాట్ దట్ టీఆర్ఎస్, నో, ఇట్ జస్ట్ డిడ్ంట్ హ్యాపెన్. సో దిస్ ఇస్ ఆల్ డివైన్ విల్, డివైన్ ప్రాంప్టింగ్ ఆ మీకు? బికాజ్ ఇప్పుడు డివైన్ టీడీపీలో జాయిన్ అయ్యి దేవుడు చెప్పారు అనుకో, ఎందుకు పాపం దేవుడు అన్ని చోట్ల దేవుడిని లాగడం లేదు మనం. ఈస్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ జాయినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయన ఐ థింక్ ఈ డజంట్ లైక్ మీ బీయింగ్ ఇన్ పాలిటిక్స్ అని నేను అనుకుంటున్నాను. మరి హౌ ఆర్ యూ గోయింగ్ అగేన్స్ట్ గాడ్స్ విల్ దెన్? నో, ఐ డోంట్ నో. ఐఎమ్ సేయింగ్ సడన్లీ ఇఫ్ హీ మేక్స్ మీ అచీవ్మెంట్స్ ఆల్సో ఐ డోంట్ నో. బట్ దట్ విల్ బి టోటలీ ఫన్ ఇఫ్ యూ బికమ్ ద సీఎం రియల్లీ. నేను ఒకసారి నాకు చెప్పిన ఒక సీక్రెట్ చెప్పిన, నాకు నాకు ఎంత అంటే ఐఎమ్ లైక్ ఫర్ మీ రిలీజియన్ అంటే ఇట్స్ స్పోర్ట్స్. ఒక్క టైంలో క్రికెట్ ఒకటే ఉండేది, బట్ దాని తర్వాత ఇట్ బికేమ్ సాకర్, ఇట్ బికేమ్ టెన్నిస్, ఎనీథింగ్ రిలీజియస్లీ నేను కూర్చొని చూస్తాను. ఒక్క టైం మాత్రం ఇంకా పాలిటిక్స్లో కూడా రాలే ఎప్పుడన్నా. అంటే నాకు పాలిటిక్స్లో సీఎంకే కొన్ని పవర్లు ఉండవని తెలిసింది తర్వాత. పాలిటిక్స్ సీఎం కెనాట్ డూ ఎవ్రీథింగ్ కదా, దెర్ ఇస్ ఒక ఇది ఉంటుంది. సో సీఎం కూడా అది అప్పుడే తర్వాత తెలిసింది, పాలిటిక్స్కి వచ్చాక సీఎం కూడా అన్నీ చేయలేడని. కానీ పాలిటిక్స్ రాకముందు ఒక్క ఇది మాత్రం నేను మాత్రం, అంటే నాకు తెలిసిన పాలిటిక్స్ అంతే కాబట్టి, నేను మాత్రం స్పోర్ట్స్ మినిస్టర్ అయితే ఆ పవర్, స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఏం పెద్ద ఇదే ఉండదు తర్వాత తెలిసింది, నేను కానీ స్పోర్ట్స్ మినిస్టర్ అయితే హైదరాబాద్లో అన్ని చోట్ల స్టేడియం కట్టించేస్తాను. ఏ అన్ని వన్డే మ్యాచ్లు అన్నీ ఇక్కడ జరగాలి? వన్డే మ్యాచ్ లేదు, మన సాకర్ ఇది నాకు అప్పటి నుంచి సాకర్ని బాగా డెవలప్ చేయాలి. ఐ ఫీల్ దట్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, యునో, ద లాట్ ఆఫ్ పీపుల్, యంగ్స్టర్స్ ఈరోజు ఎన్నో యూనో ద రాంగ్ ఒక దారిన పట్టి ద లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇఫ్ యూ రియలీ వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి దారిలో పెట్టాలంటే యూ హ్యావ్ టు బ్రింగ్ దమ్. ఇఫ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒకవేళ చదువు రాలేదనుకోండి, బట్ అట్లీస్ట్ ట్రైన్ దమ్ ఇన్ టు బ్రింగ్ బిక లెట్ దమ్ బికమ్ అ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. సో వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చేసి ఆ రోడ్లో ఇలా తిరుగుతూ ఉంటారు కదా డ్రగ్ అడిక్ట్స్ అని, వీళ్ళని వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి కంపల్సరీ, లేకపోతే కాళ్ళు ఇరగొడతా, డెఫినెట్గా నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తా, నువ్వు వచ్చి పొద్దున్న వచ్చి ట్రైనింగ్కి రావాలని, వాళ్ళందరినీ మంచి స్పోర్ట్స్ పర్సన్గా చేసేయాలని కోరిక నాకు. మీరు చెప్పింది నిజంగా అయినా అవ్వకపోయినా ఎవరో ఈ జీవిని కథ రాసి సినిమా అయితే తీసేస్తారు. అవును, అంటే ఇలాగే తిరుగుతున్న ఆకతాయిలన్నీ పట్టుకొచ్చి ఒక టీం చేసి ఇండియా కోసం ఆడడం ఇండియా టైప్ ఒక సినిమా రావాలని లేదు. మన వాళ్ళు ఎందుకు సినిమా తీయడం, మనం మనం అనుకుంటే మనం చేయాలి. అండ్ ఒక ఎంతో బికాస్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ అన్న మన వాళ్ళు ఏదో అంటున్నారు కానీ ఎకనామికలీ అది అది అవన్నీ అంటారు కానీ యు సీ అవర్ కంట్రీ వేర్ వేర్ గార్బేజ్ క్లియర్ ఇంకా చేయట్లేదంటే. సో మన మార్పు రావాలంటే మనలో ఆలోచనలో మార్పు రావాలి, దట్స్ వాట్. సో ఇంతకీ స్పోర్ట్స్ మినిస్టర్ అవుతున్నా, మినిస్టర్ అవుతున్నారా, సీఎం వద్దు అసలు, వేస్ట్. స్పోర్ట్స్ మినిస్టర్ అయితే ఏమి చేయాలి, సీఎంఏ అవుతారు అయితే సీఎం ఆలోచిద్దాం. అయినా కూడా సీఎం కూడా స్టేడియంలు కట్టలేరు, వాళ్ళకి పవర్స్ లేవు కాబట్టి స్టేడియంలు కట్టలేరు. సో మన డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ బాబు గారు ఫీల్ అవుతారు మీరు సీఎం అయిపోతానంటే. కాదు, ప్రైమ్ మినిస్టర్ ట్రై చేద్దాం అట్లీస్ట్. ఆయన ఇప్పుడు ఎట్టగో 2000 రూపీస్ నోట్స్ అని అన్నీ డిమానిటైజేషన్ నుంచి అవన్నీ తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా ఆ లెవెల్లో తీసుకురావచ్చు. సో ప్రైమ్ మినిస్టర్కి కొంచెం పవర్స్ ఉంది 100%. సో పిఎం అవుదామని డిసైడ్ అయిపోయారు మీరు? అయితే మీరు నేషనల్ పార్టీ జాయిన్ అవ్వాలి తప్పకుండా, నేషనల్ పార్టీ జాయిన్ అవ్వాలి. అయితే జనసేన కానీ ఇప్పుడు 60 ఏళ్ళు అయిపోయిన కష్టం. కానీ మొన్న నేను ఇదే ఇది జోకేనే అంటే మీరు బలేవారండి, మీకు 60 ఏళ్ళు అంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా 16 ఏళ్ళు అయినట్టు. పొలిటీషియన్స్ అంతా 70-80 ఏళ్ళు దాకా ఉంటారు మనకి యంగ్. మీరు మీరు యూఆర్ ఫర్గెటింగ్ వీ హ్యావ్ అ యంగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ఏపీ, జగన్ ఇస్ దేర్. జగన్ ఇస్ దేర్, yes. And then, అంటే వీ హ్యావ్ యంగ్స్టర్స్ కమింగ్ అప్, దెన్ ఆఫ్ కోర్స్ పీకే ఇస్ దేర్ విత్ హిస్ న్యూ పార్టీ. సో యూ హ్యావ్ ఆప్షన్స్ టు మీరు మన పీకే అవ్వాలి అంటే నాకు తెలియదు. పవన్ కళ్యాణ్, ఓకే, పవన్ కళ్యాణ్ ఇస్ దేర్, యా, ఈజ్ ఇప్పుడు కొత్తగా యంగ్స్టర్స్లో హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్ సర్వీస్ ఆర్టిస్ట్లో ఉండి. ఇఫ్ హీ ప్లాన్స్ వెరీ వెల్ అండ్ ఐ థింక్ తను కరెక్ట్ సి మన పాలిటిక్స్ అన్నాక
అందరినీ మనం సపోర్ట్ చేయాలి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెదర్ ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఐమీన్ టీడీపీ ఆర్ విత్ జగన్ వైఎస్ఆర్ పార్టీ, సో ఆయన ఈస్ బీన్ ఫైటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఇట్ డిపెండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద రిజల్ట్ విల్ బీ హూ ఎవర్ వర్క్స్ హార్డ్ అండ్ పీపుల్ చెప్పలేము మనం పీపుల్ అంటే ఇప్పుడు నేనేమి మాట్లాడడం మొన్న ఇప్పుడు చెన్నైలో జల్లికట్టు చూశాను. అవును మై గాడ్ ఇఫ్ మన అందరూ కలిసి కట్టుగా ఒకటి అనుకున్నారంటే లుక్ అట్ దిస్ రెవల్యూషన్ ఇట్ ఇస్ ఎక్కడ చూసినా జల్లికట్టే జల్లికట్టు జల్లికట్టు. సో ఒక కల్చర్ దీనికోసం మన వాళ్ళు అంత ఇదిగా వచ్చి ఏదో ఇంతమంది వచ్చారు. సో అలా చాలా వాటికి మన వాళ్ళు అందరూ అలాగే ప్రజలందరూ ఒకటయ్యారంటే కలిసి కట్టుగా ఒకరయ్యారంటే అప్పుడు దిస్ కంట్రీ విల్ బీ వెరీ డిఫరెంట్ వెరీ ఫాస్ట్ విల్ కమ్ చైనాని మించి మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. సో జీసస్ డజన్ వాంట్ యూ టు బీ ఇన్ పాలిటిక్స్ మీరు చెప్పినట్టు అంటే ఇన్నోసెంట్ అండ్ నైవ్ అండ్ నాట్ కట్ అవుట్ ఫర్ దిస్. లేదు ఆ దేవుడు అనుకుంటే ఇన్నోసెంట్ వాళ్ళని కూడా ఏమన్నా ఎక్కడికో తీస్తారు. సో అయితే యూ ఫీల్ గాడ్ డిడ్ ప్రాంప్ట్ యూ టు జాయిన్ టీడీపీ నౌ? అది కూడా మధ్య మిడిల్ ఆఫ్ ద టర్మ్ వెన్ ఎలక్షన్స్ ఆర్ నాట్ ఈవెన్ దేవుడికి పాలిటిక్స్ సంబంధమే ఉండదు. బట్ ప్రపంచాన్ని నడిపించేది దేవుడు కదా అన్ని విధాల. చెస్ గేమ్ లాగా అప్పుడప్పుడు ఈ మేక్స్ కింగ్స్ అండ్ అది కూడా ఆయన ఇప్పుడు మనం చదువుతూ ఉంటే లైక్ యూ సీ సో మచ్ కదా దేవుడు ఏది ఏ మనకు భగవద్గీతలో ఏం రాశారో నాకు తెలియదు కానీ కింగ్స్ గురించి లీడర్స్ గురించి చదవలేదు ఎప్పుడు భగవద్గీత. నో ఐ ట్రై టు రీడ్ బట్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. బట్ లేటర్ ఆన్ యు స్టార్టెడ్ రీడింగ్ ది బైబిల్ అంటే వెన్ యు కేమ్ బైబిల్ యా బైబిల్ చదివాను కొన్నిసార్లు యా ఐ అండర్స్టాండ్ అంటే బైబిల్లో కూడా మాలాంటి అంటే కొత్త బిగినర్స్కి అర్థమయ్యేటట్టు ఉంటుంది కదా అది అంతవరకు అంతే అంతే బైబిల్ ఇట్స్ ఎ బైబిల్ ఇట్స్ ఓన్లీ వర్డ్స్ విల్ బి మోర్ సింపుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో కొంతవరకు నేను ఖురాన్ కొంతవరకు చదివాను కూడా నాట్ ఖురాన్ కూడా చదివారా? వావ్ మధ్యలో ఇప్పుడు కొంచెం అది ఆపాను. ఐ విల్ ఫినిష్ దట్ ఆల్సో. సో ఈ దీనిలో మీ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ మధ్యలో మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు హౌ క్రిస్టియానిటీ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్, ఈ ప్రాపంచిక విషయాలు, ఇంకోటి గ్లిట్టర్ అండ్ గ్లామర్ ఉండే సినిమా ప్రపంచం, ప్రాపంచిక విషయాలు అంటే పాలిటిక్స్, వీటన్నిటిని మీరు కనెక్టెడ్గా దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అని ఒక ప్లాన్ వేసుకుంటారా లేకపోతే ఎలా మీకు ప్రాంప్టింగ్స్ వస్తుంటాయి? బికాజ్ మీరు ఎప్పుడు ప్రాంప్టింగ్స్ వచ్చి పాలిటిక్స్ గురించో సినిమా గురించో ఎప్పుడు ఆయన అంత మాట్లాడలేదు. నా పర్సనల్ లైఫ్ గురించే ఐ యూస్ టు ఫీల్ అరే ఇప్పుడు అయిపోతుంది ఎట్లా అనేసరికి మనకి ఎవరో మెసేజ్ పంపిస్తారు వాక్యం కరెక్ట్గా మనం ఏం అనుకుంటున్నామో దానికి ఆన్సర్ వస్తుంది. సో దట్స్ హౌ ఐ సెడ్ నో మై గాడ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ. సమ్టైమ్స్ ద ఇన్నర్ వాయిస్ యూ కాంట్ హియర్ సమ్ మేబీ నేనైతే బయట నుంచి ఎప్పుడు వాయిస్ వినింది లేదు. ఇట్స్ మై ఇన్నర్ వాయిస్ వాయిస్ చెప్పడమే. బట్ ఐ నెవర్ స్పోక్ అబౌట్ పాలిటిక్స్ మచ్ టు గాడ్. నో ఇప్పుడు అంటే ఇట్స్ న్యాచురల్ కదా దేవుడా నాకు ఇది వచ్చింది అవకాశం నీ ప్లాన్లో నీకు నా అది నేను మన వైఎస్ఆర్ గారు పిలిచినప్పుడు నేను అది మేరే ఇంకో సిస్టర్కి చెప్పి ఆ సిస్టర్ ప్రేయర్లో పెట్టి ఐ గాట్ పర్మిషన్. సో బట్ దట్ డజంట్ మీన్ ఆ టైంలో అన్నట్టు కంటిన్యూ చేయమన్నా లేదా అని తెలియలే. బికాస్ కంటిన్యూ చేసేటట్టయితే నేను సెకండ్ టైం ఓడిపోను. ఈవెన్ తెలంగాణ వాదం ఉన్నా కూడా ఏ వాదం ఉన్నా కూడా మీరు గెలిచేవారు మేము గెలిచేవారు. ఇట్ ఇస్ ఫ్రమ్ గాడ్. సో గాడ్ వాంటెడ్ యూ టు బీ విత్ డాక్టర్ వైఎస్ఆర్ బట్ నాట్ విత్ నెసెసర్లీ విత్ నో గాడ్ డజంట్ స్పీక్ పాలిటిక్స్ కదా. ఈ డజంట్ చూ ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీతోనే ఉండాలి అది. ఇట్స్ యూ హ్యావ్ టు డిసైడ్ బికాస్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద గాడ్ సేస్ యూ హ్యావ్ సర్టన్ ఎథిక్స్ యూ హ్యావ్ సర్టన్ యునో యూ బిలీవ్ ఇన్ జడ్జ్మెంట్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ పాలసీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ కదా. అలాంటప్పుడు ఇట్ ఈస్ యూ హ్యావ్ టు డిసైడ్. ఇంతవరకు మనం బండి నడిపించి ఇంతవరకు మనం ఈ కెరియర్ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ ఒక ఇది ఒక పెద్ద పాలిటిక్స్ ఇండస్ట్రీ అన్నది కూడా నాట్ లైక్ దాట్. యూ డోంట్ హ్యావ్ టు ఆ లెవెల్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు సినిమాలో. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో ఈ పార్టీ ఆ పార్టీ అంటే పొలిటికల్ వే ఆఫ్ థింకింగ్ అప్పుడు ఉన్న దానికి మనకి అండ్ సి వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ వై ఐ సెడ్ యు నో యూ నీడ్ సంబడీ టు లీడ్ టు గైడ్ యూ ఇన్ అ ప్రాపర్ వే.
బట్ దాంట్లో ఐ డోంట్ థింక్ వీ కెన్ బ్రింగ్ గాడ్ ఇన్ టు ఇట్. గాడ్ ఈజ్ ఓన్లీ వాట్ పర్సనల్ దిస్. గాడ్ ఈజ్ ఓన్లీ జస్ట్ వెయిట్స్ ఫర్ యూ సరెండర్. దట్స్ ఆల్. జీవితంలో ఏమైనా సరెండర్ అంతే. సరెండర్ టు మీ అంటాడు అంతే. మనమేమో అది అవ్వం. దో ఇప్పుడే అవుతాను అంటాం, తర్వాత నెక్స్ట్ డే మా అబ్బాయి ఇది మా ఆయన ఇది. సరెండర్ అంటే ఏం చేయాలి? ఏం చేయాలి సరెండర్ అంటే? జస్ట్ సరెండర్. జస్ట్ సే ఓకే, ఐ హావ్ డన్. సినిమా వస్తే రాని, ఏదన్నా ఇది చేయాలంటే ఎవ్రీథింగ్ ఐ లీవ్ ఇట్ టు యూ. ఎవ్రీ స్టెప్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ హియర్ టుడే ఆన్వర్డ్స్ ఇస్ యువర్స్. యూ గైడ్ మీ. ఐ మేక్ ద డెసిషన్ బట్ యూ గైడ్. ఐ మేక్ ద డెసిషన్. నో, మే ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ అ డెసిషన్ ఆల్సో. హీ హాస్ టు గైడ్ మీ. సో అలా చూస్తే మరి అన్ని డెసిషన్స్ మీకు ప్రాంప్టింగ్ కూడా దేవుడి నుంచి వచ్చి వస్తుంటా. అప్పుడు రాలే, ఇప్పుడు కదా సరెండర్ అయింది. ఇప్పుడు సరెండర్ అయ్యాను. హౌ డూ కమ్యూనికేట్? రోజు ప్రేయర్ చేస్తారా మీరు? నో, ఐఎమ్ నాట్ వెరీ ప్రేయర్ఫుల్ పర్సన్. యూ జస్ట్ కీప్ ఫీల్ కనెక్టెడ్. ఐ కీప్ టాకింగ్ టు హిమ్ ఆల్ ది టైమ్. ప్రేయర్ అంటే దెన్ హీ బికమ్స్ మో, యునో, ఇట్ బికమ్స్ వెరీ, నాకేమో ఐ డోంట్ ఫీల్ వెరీ కంఫర్టబుల్. సో మీరు ఫ్రెండ్ లా మాట్లాడుకోవాలి దేవుడితో. ఫ్రెండ్ కాన్వర్సేషన్, ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఫ్రెండ్షిప్. బట్ ఐ స్లీప్ లో కూడా ఒక్కొక్కప్పుడు ఐ కీప్ టాకింగ్ టు హిమ్ లైక్ దాట్. ఇట్స్ వెరీ ఈజీ. పీపుల్ హు బిలీవ్ ఇన్ గాడ్ దే మే లైక్ ఇట్. పీపుల్ హు డోంట్ బిలీవ్ గాడ్ దే థింక్ వీఆర్ మ్యాడ్ కదా. ఎందుకు ఒక గైడింగ్ ఫోర్స్ ప్రతి వాళ్ళకి అవసరం కదా లైఫ్ లో, వెదర్ ఇట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ గాడ్. దేవుడు అన్న ఒక ఫియర్ అది ఊరికే చెప్తారు కానీ అవన్నీ లేవని, బట్ ఉండాలి. ఆ చిన్న ఒక భయం ఉంటే యూ విల్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. యూ విల్ హ్యావ్ అ బెటర్, యునో, ఐ డోంట్ వాంట్ టు హర్ట్, ఐ డోంట్ వాంట్, ఐ షుడ్ నాట్ డూ ఇట్ అన్నప్పుడు కొంచెం మనం, మనకు ఉంటాయి కొన్ని ప్రిన్సిపల్స్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ అప్బ్రింగింగ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో ద సొసైటీ వి మీన్ ద ఫ్రెండ్ సర్కిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్. ఐమ్ వెరీ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. సో ఆల్ దిస్ ఇన్ బికాస్ యూ గో ఇన్ టు డిఫరెంట్ సర్కిల్ బికాస్ వాళ్ళు 10,000 రూపాయలు చీర కట్టుకున్నారని. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు పార్టీ ఐ హ్యావ్ టు బి 15,000 రూపాయలు చీర కట్టుకుని. ఐ డోంట్ లైక్ దాట్ అట్ ఆల్. సో ఐ డోంట్ లైక్ టు గో టు పార్టీస్. ఐ డోంట్ గో టు సచ్ పార్టీస్. మీరు డైమండ్ నెక్లెస్ ఎక్కడ కొన్నారండి? ఇది ఇక్కడే వేసుకున్నారా? సో ఐ లైక్ ఓన్లీ డిజైనర్ వేర్. మాట్లాడేవాళ్ళు. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ డూ దాట్. దే ఆర్ వెరీ సింపుల్. దే డోంట్ టాక్ వెరీ, దే ఆర్ వెరీ హంబుల్. సో దే డోంట్ షో ఆఫ్ దట్ ఐఎమ్ వేరింగ్ అ డిజైనర్, ఇది ఐఎమ్ వేరింగ్ సో అండ్ సో, సో ఐఎమ్ సబ్యసాచి అండ్ బయట ఓపెన్గా మాట్లాడే. ఐ డోంట్ గెట్ అలాంగ్ ఇన్ టు దాట్. ఐ డోంట్ జెల్ అవ్వలేరు. జెల్ అవ్వలేను. అది బికాస్ మీరు బై నేచర్ యువర్ సో సింపుల్. ఇప్పటికీ ద థింగ్స్ యూ వాంట్ యాక్చువల్లీ ఆర్ వెరీ సింపుల్. ఐ బిలీవ్ దట్ ఈవెన్ ఐ హావ్ సీన్ పీపుల్, ఐ హావ్ సీన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ వేరింగ్ యూనో, ఆ రోజుల్లో 500-600 రూపీస్ సారీ అయి ఉండొచ్చు. వెరీ వెల్ స్టార్చ్డ్ కాటన్ సారీ, మంచి సింపుల్ యూనో ఇయర్ రింగ్స్ అండ్ ఐ థింక్ షీ, అలాంటి వాళ్ళు ద మోర్ గార్జియస్ అండ్ అలాంటి వాళ్ళు నేను చూసున్నాను చాలామందిని. సో ఎప్పుడన్నా వాళ్ళలా డ్రెస్ చేసుకోవాలనుకున్నాను కానీ ఎప్పుడన్నా వీళ్ళలాగా డ్రెస్ చేసుకోవాలని ఏ రోజు డైమండ్ రాణీస్ గురించి ఎప్పుడు అనుకోలేదు నేను. కానీ మీ చీర కట్టు, మీ చీరల ఎగ్జిబిషన్ చాలా పాపులర్. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ యువర్ టేస్ట్ అండ్ యువర్ ఒక ఒక స్టైల్ కనిపిస్తుంది మీరు చీర కట్టినప్పుడు. మీరు ఏం వేసుకున్నా ఇప్పుడు ఈవెన్ వాట్ యువర్ వేరింగ్ రైట్ నౌ? ఇట్స్ అంటే ఇట్ జస్ట్ ఇట్ సూట్స్ మీ అండ్ ఐ లైక్ కాటన్ శారీస్ అన్ని. చీరలు కట్టుకోవాలంటే ఐ ప్రిఫర్ ఎనీ డే కాటన్ శారీస్. అది అలా నేను సినిమా ఉన్నప్పుడు ఒక ప్యాటర్న్, ఇది ఒక స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకునేవాళ్ళం. అది అట్లా మెయింటైన్ చేసేవాళ్ళం. కొంతమందికి అన్నీ సూట్ అవుతుంది అంతే, అంతే చెప్పాలి అంతే తప్ప. దిస్ నథింగ్ ఐ లైక్ టు బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. కాకపోతే చీరలు కట్టుకునే ఓపిక ఫస్టే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. సినిమాలో వచ్చిన తర్వాత అలవాటు, చీరలు అలవాటు వెస్టర్న్ క్లోత్స్ నుంచి వెస్టర్న్. అదే అంటే నాకు ఎప్పుడు ఐ వాంట్ టు బి వెరీ కంఫర్టబుల్, నాట్ బికాస్ ఐ హావ్ టు వేర్ మైక్రో మినిస్. ఐ డోంట్ లైక్ మైక్రో మినిస్ అంత. ఐఎమ్ నాట్ దట్. ఐ జస్ట్ లైక్ ఒక జీన్స్ అండ్ వన్ షర్ట్ అంతే. దాట్స్ ఆల్. ఎనీ డే మనీలో మాత్రం ఫ్యాబ్యులస్గా ఉన్నారు మీరు. అండ్ ఆఫ్ కోర్స్ టాకింగ్ ఆఫ్ మనీ, ఈ క్వశ్చన్ అడగక మానలేదు బికాస్ మీ ఫ్యాన్స్ అక్కడ రాము గారు ఫ్యాన్స్ అందరూ అడుగుతారు. లాస్ట్ క్వశ్చన్ ఇది. అంత చాలా హీ అడోర్స్ యూ రామ్ గోపాల్ వర్మ గారు. చాలాసార్లు పబ్లిక్గా ఆయన ఆల్మోస్ట్ మీరు బహుశా ఎంబారెస్ ఫీల్ అయ్యే ఆ లెవెల్లో ఆయన ఎంబారెస్ ఫీల్ అయ్యే లెవెల్లో శ్రీదేవి ఫీల్ అవ్వాలి. నేను నా గురించి పెద్దగా మాట్లాడి చెప్పలేదా? రామోయిజంలో చాలాసార్లు చెప్పారు. రియలీ స్పీక్స్ అ లాట్ అబౌట్ హౌ హీ జ్యోతి పోస్టర్ చూసినప్పుడు ఆయన ఫీల్ అయిన ఇది కావచ్చు అండ్ హౌ హీ ఫౌండ్ ఆల్వేస్ ఫౌండ్ యూ టు బీ అంటే హీ అడోర్స్ యూ అనమాట. ఇది తెలుసులే.
మీరు ఎలా ఫీల్ అవుతారా అంటే ఒక మనిషి నన్ను ఇంత అడవ్ చేస్తున్నారంటే? నేను ఎప్పుడన్నా ఎవరన్నా పొగిడితే ఏదైనా ఫీల్ అవుతుంది కదా, రాము మాట్లాడినా ఫీల్. But you are like friends kada, ante because he is also very friendly and yeah, I did what, four films with him. Yeah, four films anukunta last me rowdy kuda chesanu, rowdy Mohan Babu gar tho monna recent ga vachindi. Ram maatladta unte nenu vinta untanu. It's nice, fun. So do you enjoy the attention? I don't enjoy anything in life, like ala undadu enjoy ante ivanni pedda enjoy cheyadam kaadu, I'll just sarda ala vintu untanu nenu అంతే. ఒక ఎంజాయ్ అంటే ఓన్లీ టీవీ చూసినప్పుడు అదే చెప్పాను కదా, క్రికెట్ మరీ టూ మచ్ ఓవర్ డోస్ అవ్వచ్చు నేను చెప్పిందే చెప్తున్నానని, బట్ ఇట్స్ ఆల్ స్పోర్ట్స్ ఎనీ డే అంటే ఎంత అంటే నేను ఎంత ఫ్యానటిక్ అంటే నించున్న చోట మనవాడు సిక్సర్ కొట్టినా మళ్ళీ అక్కడ కదలను, మళ్ళీ కదిలితే ఏదన్నా అని అట్లా ఒక్కొక్క 45 మినిట్స్ నించున్న చోట కోసం అలా అంత పిచ్చి అసలు. బట్ అట్లా వెళ్ళిపోయి మా ఆయనకి ఎప్పుడు పెద్ద మేజర్ గొడవలు కూడా ఈ స్పోర్ట్స్ వల్లే వచ్చేది. మొన్న అప్పుడు మధ్య మొన్న అది కాకుండా మేబీ 2007-06 ఎప్పుడో సాకర్ వచ్చింది వరల్డ్ కప్, 2006-07 అది మా అంత మనవాళ్ళు రాస్తారు కదా, అప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోయింది పలానా జోషుడు, అప్పుడే ఆక్టోపస్ అన్న ఒక ఇది కూడా ఉండింది జాతకం అది. అలాగే మనవాళ్ళు ఇక్కడ రాశారు అంత, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, డెక్కన్ క్రానికల్లో, అన్ని ఇంగ్లీష్, తెలుగు నేను చదవలేను కాబట్టి చదివితే దాంట్లో ఎవరో ప్రెడిక్ట్ చేశారు ఫ్రాన్స్ విల్ విన్ అని, ఏదో ఫ్రాన్స్ ఏదో జర్మనీ ఏదో విన్ అవుతుందని అది రాసిస్తే బా అయిపోయింది, మ్యాచ్లు అయిపోతుంది, ఫైనల్ వచ్చేస్తున్నది. ఫైనల్ వచ్చేసరికి ఫైనల్ జరుగుతున్నది నైట్ కదా ఉంటుంది, మిడ్ నైట్లో ఉంటుంది. మా ఆయన చెప్పారు, జాతకం వాళ్ళు చెప్పారు ఇది గెలుస్తుంది ఏదో, స్టిల్ ఐ డోంట్ రిమెంబర్ జర్మనీ ఆర్ ఫ్రాన్స్ ఏదో, మళ్ళీ జర్మనీ వచ్చింది ఫైనల్స్కి, జర్మనీ అని ఇటలీ వచ్చింది. సో గెలుస్తుంది అది ఇది అని చెప్పారు. ఆ జ్యోతిష్యుడు చెప్పాడు ఆయనకి ఎక్కువ జాతకం, నాకు అప్పుడే ఇంకా నేను ఐ బికమ్ స్పిరిచువల్ దీంట్లో వచ్చేసాను. జాతకం అన్నది ఉంటుంది నమ్మచ్చు కొంతవరకు, బట్ ఇట్స్ నాట్ బియాండ్ గాడ్, ఇట్స్ నాట్ బియాండ్ క్రియేటర్. కోపంగా వచ్చేస్తున్నాను నాకు, జాతకం చెప్పినట్టే జరుగుతుంది, జర్మనీయే గెలుస్తుంది కోపం వచ్చింది. జాతకమే గొప్పది అన్నాడు దేవుడి కంటే మా ఆయన. అనేసరికి ఉప్పు అయిపోయి నేను క్వయట్గా కూర్చుని, దేవుడా నువ్వు నిజంగా దేవుడైతే, నువ్వు గొప్పవాడైతే, నువ్వు నిజంగా ఉన్నావంటే ఏవి జాతకం కంటే నువ్వు గొప్పవాడు కాదు, నువ్వే గొప్ప, జాతకాలు గొప్పది కాదు, నువ్వే గొప్పవాడైతే ప్రూవ్ చేయి, నువ్వు ప్రూవ్ చేయి, జర్మనీ గెలుస్తుంది అంటారు. ఇట్లీ ఉంది, ఏం చేస్తావంటే, వాట్ ఇస్ హిస్ నేమ్, జిడానీ వాట్ ఐ మీన్ అని పేరు ఏంది, జి ఏదో జర్మన్ సారీ ఫ్రాన్స్ అండ్ ఇటలీ. సో అతను వాళ్ళ చాలా అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సాకర్ ప్లేయర్ వరల్డ్, లైక్ మారడోనా అది. ఇతను కూడా లిటిల్ ఏజ్డ్, అప్పటికి 30 ఇయర్స్ ఆల్మోస్ట్, జిడాన్ ఏదో ప్లేయర్ సరిగా రావట్లేదు అది. సో మా ఆయన అన్నారు అట్లా ఇట్లా అనేసరికి మ్యాచ్ వచ్చేస్తున్న దగ్గరికి వచ్చేస్తున్నది అయిపోతున్నది, ఫ్రాన్స్ గెలుస్తుంది అన్న పొజిషన్లో వచ్చేస్తుంది. వచ్చేసరికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ మీద కోపం వచ్చి ఈ సో కాల్డ్ ఇతను ఇంకో అతన్ని కొట్టడమో లేకపోతే ఏదో జరిగితే అతనికి రెడ్ కార్డు ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఏంటంటే పెనాల్టీ షూట్అవుట్. సో షూట్అవుట్లో ఎవరికి ఇచ్చారు, ఇతను ఉండుంటే డెఫినెట్గా ఫ్రాన్స్ గెలిచేది కరెక్ట్గా. నేను అన్నాను ఎప్పుడు దేవుడా ఎప్పుడు వచ్చేసింది పెనాల్టీ షూట్అవుట్ వచ్చింది, 1-1 వాళ్ళు అంతే దేవుడే గెలిచాడు అయితే. నువ్వేం చేయట్లేదు ఏంటి, ఏం చేయట్లేదే అంటే నాకు దేవుడు చెప్పినట్టు మీరు అన్నారు కదా వాయిస్ వినిపింది, ఇప్పుడు చూడు ఒక డ్రామా జరుగుతుందని వీడు వెళ్ళి వాడిని తిట్టడం, వాడు కోపం వచ్చి వీడంటే వాళ్ళిద్దరిని విడదీశాడు, మళ్ళీ ఏదో చెప్పంటే వాడు కోపం వచ్చి గట్టిగా కొడసరికి వాడికి రెడ్ కార్డ్ అంటే ఇంకా ఏమి, యూ కెన్నాట్ డూ ఎనీథింగ్. అతను ఉండుంటే అతనేంటి తన ఏదో వాళ్ళ తర్వాత చాలా పెద్ద ఇదైంది, వాళ్ళ సిస్టర్ని ఏదో అన్నాడని అట్లా అని అతను ఆ టైంలో ఆ కోపాన్ని తగ్గించుకుని, నా దేశం ఈ సాకర్ వరల్డ్ కప్ ఇది ముఖ్యం నాకు, ఇప్పుడు నా కోపం కాదు ఇంపార్టెంట్ కాదు అనుకుని ఉంటే ఆడు కొట్టకుండా ఉండుంటే ఆ రెడ్ కార్డ్ వచ్చేది కాదు. ఆ గోల్ ఒకటి, ఆ వన్ గోల్లో
పోయింది, ఫ్రాన్స్ ఓడిపోయింది, ఇట్లీ గెలిచింది. గాడ్ వన్ ఇట్లీ కాదు, గాడ్ వన్, గాడ్ వన్ జయసుద్ గారు వన్. నేను అసలు ఫస్ట్ టైం భయం వేసింది తెలుసా నాకు, ఐ సీ ద గాడ్ ఇస్ డూయింగ్ అది. అంటే నేను జయసుధ అడిగిందని ఎక్కడో ఫ్రాన్స్ ఇట్లీ వరకు దేవుడు మీరు అడిగిందని అడిగారని అయిందని అంటారా? యూ ఫీల్ సో రియలీ? I don't think so, but I see it happening kada. In front of your eyes, yeah, that's true. In front of my eyes. Because we challenge, chatam goppada ida ante nenu nonstop devuda 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 amne 90 minutes alle anta 45 minutes na edo almost 2 hours lo one woman is sitting and praying in front of the TV. You prove yourself ani devunni adite chatam goppadi kada, enduku andaru France gelustund annaru. Nobody said Italy will win. Nowhere, from nowhere it happened out of he has to go. If he stays there, his chances are there. Yeah, okka deentlone poyindi a penalty point padindi. అని నేను అనుకుంటున్నాను నావు అంతా మైన్లీ నమ్మకం మీదే కదా, దేవుడు అంటే వాళ్ళు ఇంకా ఇంత కంటిపించి స్పోర్ట్స్ అంటే. బట్ వాట్ అ వండర్ఫుల్ లైఫ్ యూ హ్యాడ్ మ్యామ్, నిజంగా. అండ్ ఇప్పటికీ మీరు ఇలా కడకళ్ళాడుతూ. నేను కూడా ఇంతసేపు ఎవరితో మాట్లాడిన ఇంత ఎవరితో మాట్లాడిన దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్వప్న, లేకపోతే ఇంత ఓపిక ఉండదు. ఇంత ఐ ఎంజాయ్డ్ ఆల్సో స్పీకింగ్, నవ్వుతూ. యు ఆర్ సో లవబుల్ నిజంగా చెప్తాను, నాట్ ఫర్ ది ఇంటర్వ్యూ బట్ నిజంగా ఎంత లవబుల్ మీరు, ఎంత ఫన్ అండ్ ఈజీ గోయింగ్, ఈగోలెస్. అంటే ఐ డోంట్ నో వాట్ ఐఎమ్, బట్ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇట్స్ ది ఇంటర్వ్యూస్ ఆల్సో ఆల్ ది టైమ్ ఇట్స్ మూవీ, ఎంత బాగా యాక్ట్ చేశారు, ఏం అవార్డు వచ్చింది అప్పుడు, అట్లా కాకుండా ఇట్స్ మోర్ అబౌట్ హూ యు నో సంథింగ్ హూ ఐఎమ్ యునో సంథింగ్. అది మన అనుకున్నప్పుడు నా గురించి అంటే ఇట్ జస్ట్ యునో ఇట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ అనిపిస్తుంది అంతే. వి ఐమ్ వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఐ డ్రీమ్ నుంచి దట్ మీరు యూ విల్ సోర్, ఇంకా కీప్ సోరింగ్. లెట్ మీ డూ సమ్ వర్క్, గుడ్ వర్క్. ఐ వాంట్ టు డూ సమ్ గుడ్ వర్క్ అండ్ ఐ ప్రే టు గాడ్ దట్ ఐ స్టార్టెడ్ దట్ గుడ్ వర్క్ మొదలు పెట్టారు సోషల్. నో ఐ మీన్ అప్పుడు కదా, అప్పుడే స్టార్ట్ చేసి పాలిటిక్స్లో వచ్చాక అది కొంచెం డైల్యూట్ కాదు. ఐ మీన్ దాని గురించి పెద్దగా ఐ కుడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. So something what my soul wants me to do, let me see if I can do. But world has become so bad, even in social service also it's business. So akkada velthe kuda adi kuda business la untundemo naaku oka bayam. But then because of evaro tappu chestunnadu, that's what that you asked me, no devudu eppudanna maatladadu meethani, what he says is it doesn't matter vaadu tappu chesadu veedu tappu chesadu idine, there are certain things that entha mandi em chesina you have to, that word will not be like kada. How no? The word we speak, because I read Bible, I know what I am speaking. So the word is more important. Catch hold of that word. A word nu practice chai, that is more important. Practice that word. Forget about whoever the word, people who know much more knowledge, inka knowledge undi, a word gurinchi baaga telisina vaallu undi, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు చేయని నా అనవసరం. ఫర్గెట్ అబౌట్ దెమ్, యూ డూ యువర్ వర్క్, హోల్డ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ డూ యువర్ గుడ్ వర్క్, దట్స్ ఆల్. నీ వల్ల ఒక 10 మంది ఈ దేశంలో బాగుపడ్డానా, నీ వల్ల ఒక వ్యక్తి బాగుపడినా నువ్వు ఆ పెద్ద గ్రేటెస్ట్ లీడర్ అవ్వకపోవచ్చు, కానీ నువ్వు హెల్ప్ చేయబోయే ఆ ఒక వ్యక్తి రేపు ఈ దేశానికే లీడర్ కావచ్చు. You can be a tool, you can be an instrument, not necessary you have to become leader. Nen leader aitha nen, forget about that. So that's more important, that is what I am trying striving for. That's hope. I dream mito kalisi prayanistundi. Thank you. We'll be tracking you, we'll be cheering for you all the time, wishing you well all the time. Thanks. This Thank is heart to heart with Swapna. Okay. So can you please say something, just 2 lines about how you felt today to the camera, please, heart to heart, so that we can. Yeah. First of all, nenu ee interview koppukodan kaaraname Swapna. I know her since so many years. That is the reason. So she was very kind. Chaala telivigalindi kuda endukante melliga whatever eppudo ayipoyina vishayalu konni personal vishayalu నవ్వుతూ అలా నా దగ్గర నుంచి ఇలా మెల్లిగా లాగారు. బట్ ఎనీవే ఇస్ నథింగ్ రాంగ్ ఇఫ్ ఐఎమ్ ఐ ఫీల్ దట్ ఇఫ్ ఐఎమ్ ఇట్స్ అన్ హార్ట్ టు హార్ట్ సో అట్లీస్ట్ లైట్ కొంతవరకు
మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది. అండ్ ఐ ఫీల్ దట్ యు ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇర్రెలెవెంట్ ఆఫ్ ఏజ్ అండ్ ఏదన్నా కావచ్చు. సో అందుకని ఐ జస్ట్ షేర్డ్ మై వ్యూస్ అండ్ మై థాట్స్ అండ్ వాట్ మై లైఫ్, మై జర్నీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఐ డోంట్ నో ఈ షో యంగ్స్టర్స్ చూస్తారని, బట్ ఎవరు చూసినా ఇట్స్ జస్ట్ యునో వాట్ ఎవర్ ఐ స్పోక్ ఇస్ వాట్ హ్యాపెన్. అండ్ ఐ ఎంజాయ్ ఇట్ అండ్ హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ Amazing interview. Thank you so much. Yeah, thank you. For more videos, subscribe iDream.